అబ్బా హలో క్రాక్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ పవర్డ్ బై హ్యాపీ మొబైల్స్ కేఎల్ఎం కీప్ లవింగ్ మోర్ గ్రీన్ మెట్రో డ్రీమ్ షెల్టర్స్ ప్రియా గోల్డ్ అసోసియేట్ స్పాన్సర్స్ విజేత సూపర్ మార్కెట్ మీడియా పార్ట్నర్ బ్రోచిల్ ఈ కార్యక్రమాన్ని లైవ్ చూస్తున్నారు టీవీ నైన్ ఎన్టీవీ మ్యూజిక్ ఆన్ లహరి మ్యూజిక్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ ఇదంతా చెప్పే మళ్ళీ బాగుంది చక్కగా చదువుతుంటే కటారి కృష్ణ ఎస్ ఈరోజు ఆయన కూడా ఇక్కడికి రావడం జరిగింది సముద్రకని గారు సో కాసేపట్లో ఆయన కూడా వేదిక మీదకి వచ్చి మిమ్మల్ని అందరినీ కలుస్తారు మీతో మాట్లాడతారు అండ్ అలాగే వీ హ్యావ్ విష్ణు గారు హియర్ సినిమాటోగ్రాఫర్ అలాగే కో ప్రొడ్యూసర్ అమిరాజ్ గారు కూడా ఉన్నారు సో అందరికీ కూడా మరొకసారి వెల్కమ్ చెప్పేసుకుంటూ ఎస్ సో మరి వాళ్ళ సక్సెస్ మీట్ ఇంత ఘనంగా జరుపుకుంటున్నాము వి మస్ థ్యాంక్ యూ ఆల్ ద ఆడియన్స్ మొత్తం టీవీ ముందు చూస్తున్న ప్రేక్షకులకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్లాక్ బస్టర్ హిట్ సో మరి ఇప్పుడు వేదిక మీదకి పిలిచేద్దాము గౌరవనీయులైన పెద్దలు పూజ్యులు రచ్చరవి గారు ఎస్ హలో నమస్తే వెల్కమ్ అసలు ఆవిడ కంటి చూపలా చూస్తే చాలు గజ్జ 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 గజ వణుకుతారు అందరూ సినిమాల్లో వరలక్ష్మి శరత్ కుమార్ గారు వెల్కమ్ వెల్కమ్ వన్స్ అగైన్ టు వైజాగ్ నన్ను స్టార్ట్ చేయమంటావా నన్ను స్టార్ట్ చేయమంటావా అలా స్టార్ట్ చేస్తే ఇట్లా మీ ఇష్టమా స్టార్ట్ చేసేస్తారా మరి చెప్పు కొబ్బరికాయ కొట్టి పూజ చేసి ఇక్కడికి జరగండి ముందు సెంటర్ స్టేజ్ లో నించోండి ఓకే ఆ ఇప్పుడు మాట్లాడండి ఓకే థాంక్యూ నువ్వు ఉండు ఉంటే కొనే ఉంటే మీరు ఇంకా పొట్టిగా కనిపిస్తారు అదే కావాలి పొట్టోడు గట్టోడని తెలుస్తుంది బుల్లెట్ చిన్నదే చిన్న చచ్చిపోతున్నాడు అసలు ఆగండి మీరు మీరు అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేం కాదు మీకంటూ ఒక పాత్ర ఉంది భువన్ కుర్చీ తీసుకురమ్మ మీ పని ఏంటి కుర్చీ ఏంటి ఇక్కడ హీరో హీరో గారు వచ్చినప్పుడు కచ్చితంగా కుర్చీ వేయండి కుర్చీ ఆ ఇప్పుడు మాట్లాడండి జరా కూర్చో నాకెందుకు మీకే వేసింది కుర్చోని ప్లీజ్ రా కూర్చో అబ్బా లైఫ్ విన్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ గురజాడ కళాక్షేత్రంలో ఉన్న నా అన్న తమ్ముళ్ళందరికీ లవ్ అరే లవ్ తమ్మి నువ్వు నాకు రా వద్దురా చాలా మీసో నేను మనస్ఫూర్తిగా నేను డే వన్ రోజు బాధపడుతూ నేను ఒక విషయం మేము అంటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎలా బాధపడుతున్నారో నేను బయట పెట్టా రెండో రోజు మీ ముందుకు వచ్చే సినిమా గురించి చెప్పా ఇప్పుడు మాట్లాడేది సినిమాను ఇంత పెద్ద హిట్ చేసిన మీ గురించి చెప్పడానికి వచ్చా లాక్డౌన్ బిఫోర్ వేరే ప్రపంచం లాక్డౌన్ తర్వాత వేరే ప్రపంచంలో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ప్రేక్షక దేవులందరికీ రెండు రాష్ట్రాల్లో దేశం మొత్తంలో ప్రపంచం మొత్తంలో తెలుగు ప్రేక్షకులందరికీ నేను మనస్ఫూర్తిగా చేస్తున్నా సలాం లవ్యురా యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సక్సెస్ మీరు వైజాగ్ లో పెట్టడానికి ఫస్ట్ సీక్రెట్ ఏంటో తెలుసా మీరే రా మీరే మిమ్మల్ని కలవాలన్న ప్రేమే వేసుకొని ఇంతమంది వచ్చినం అయ్యా మీ అందరికీ తెలుసు డీజేని సార్ మార్చి ఓజో చేసిండు ఒంగోలు జాతర చేసిండు ఈరోజు విజయ చేసిండు విజయ విశాఖపట్నం జాతర చేసిండు వైజాగ్ జాతర చేసిండు మీకందరికి ఇష్టమైతే ఇష్టం అయితే గట్టిగా చప్పట్లు కొట్టు అంతే కేకలు పెట్టులు నాకు కొద్దిగా పర్మిషన్ ఇవ్వండి సార్ ఒకటే ఒకటి నా తమ్ముళ్ళందరితోటి నేను క్రాక్ అంట కే అంటే ఒకసారి రిటివర్స్ అక్కడి నుంచి అనాలే ఆర్ ఏ మనం క్రాకాలం రా ఎవ్వరికి సినిమాలు ఇట్టు చేస్తాం అంతే అంతే అది మీరు చూపెట్టేళ్ళు మేము ప్రేమించినాం సినిమా మాత్రమే మేము చేసాం తమ్ముళ్ళు సినిమాను హండ్రెడ్ పర్సెంట్ ఇట్టు చేసింది ప్రేక్షక దేవుళ్ళు చిన్న పిల్లలకు పెద్ద పిల్లలు అందరూ కూడా కలిసి ఫ్యామిలీస్ అన్నీ నా బాబు నా పాపతో కూడా నేను సినిమాకి వెళ్ళా ప్రతీ సన్నివేశాన్ని ఎంజాయ్ చేస్తున్నారు కనపడ్డ ప్రతి సన్నివేశానికి రియాక్షన్ ఇస్తున్నారు ఒకటే ఒకటి మాకు ఏం బాధ ఉండే అంటే హాళ్ళు నిండుగా ఉండాలరా అనుకున్నాం కానీ ఆ వరుసగా మీరందరూ కూడా కలెక్షన్స్ నింపుతూ నింపుతూ మాలో నమ్మకాన్ని నింపుతూ ప్రొడ్యూసర్స్ ఎంతో పెట్టుబడి పెట్టిన ప్రొడ్యూసర్కు ఒక పెద్ద ధైర్యాన్ని ఇచ్చింది కలెక్షన్ రూపంలో బ్లాక్ బస్టర్ని ఇచ్చింది మీరే ఎప్పటికీ మీరే రవితేజన్న గురించి ఒకటే ఒకటి నేను ఏ డైలాగ్ మాట్లాడలే అట్లా పోయిన సన్నివేశంలో రే నిన్ను కొట్టేంత కట్టోడు కాదు రదే నీకు మంచి పని కుర్చీ తీసుకొచ్చి ఇక్కడ వచ్చి నిలబడమన్నాడు అంతే ఈ హాల్ మొత్తం నేనేం చేయకుండా నన్ను కమెడియన్ అని చేసింది నేను చేసిన పాత్రకు నాకు మంచి రిజల్ట్ ఇచ్చారు అండ్ నేను ఒక్కటే డైరెక్టర్ గారి గురించి ఒక వర్డ్ పడుతున్నారు కూర్చోండి నా లైఫ్లో ఆవేశంగా నిలబడి చెప్తామా లవ్ రా ఇంత ఎత్తుకెదగమని చెప్పింది నువ్వేరా అరే నా సపోర్ట్రా నువ్వు లవ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మల్లెన్ అన్న సినిమాను క్రాక్ అనే సినిమాను అందరూ కూడా ర్యాకులో పెట్టుకునేటట్టుగా పెద్ద హిట్ తీశాడు అందుకోసమే కే తర్వాత ఆరు తర్వాత ఇప్పుడు ఏ దగ్గర గురువు గారి దగ్గర చేసిన రెండు రోజులు చేసిన చేసినట్టే సంవత్సరం చేసినా చేసినట్టే క్రాక్ అందుకోసమే డైరెక్టర్ గారికి నేను చెప్తున్నా ఎక్నాలజీమెంట్ నా కృతజ్ఞతలు సముద్ర గారి గురించి నేను చెప్పే అర్హత గాని వయసు కానీ లేదు ఆయన గురించి చెప్పాలంటే సముద్రం అంతా చెప్పాలి అబ్బాబ్ అది అలా వెల్కమ్ థ్యాంక్ యూ మన జయక్క గురించి చెప్పాలంటే తమ్మి జయక్క జయక్క చూడ్డానికి బయట చిన్నగానే ఉన్న స్క్రీన్ మీద ఎంత పెద్దగా ఉన్నది అంత లేద్రీ ఇంతే ఉన్నది కానీ డైలాగ్ సెంటిమెంట్ రూపంలో చాలా బాధ అనిపించేటట్టు జయక్క గారికి వరలక్ష్మి గారికి ఒకసారి మనస్ఫూర్తిగా చాలా చాలా థ్యాంక్స్ మీ పక్కన మాకు అవకాశం ఇచ్చి సముద్ర గారి పక్కన చేసినందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ రాష్ట్ర శ్యామల థ్యాంక్ యూ వెరీ మచ్ నా లైఫ్ లో ఎత్తుకు నీ వంతు కూడా కోఆపరేషన్ ఉంది మీ ఎత్తును మీతో పాటు తీసుకెళ్ళరా ప్లీజ్ నేను తీసుకెళ్తా వన్స్ అగైన్ ఇక్కడ కట్ చేసిన ఒక్కొక్కటి ఒక్కటే రామలక్ష్మణ్ మాస్టర్ అన్న గురించి తెలుగు ఫీల్డ్లో ఫైట్ ఫైట్స్ అనేది ఆ స్టేజ్లో పెట్టి ఇప్పుడు వాళ్ళ కంటిన్యూ చేయలేక మన అందరం కూడా వాళ్ళు వాళ్ళు శ్రమించాలే మనము శ్రమించాలి మాస్టర్ థియేటర్లో ఆ చీకట్ల ఫైట్లకు ఆ అన్ని ఫైట్లకు సార్ ఫైట్కు ఒక్కొక్కరు ఎంజాయ్ చేస్తున్నారు అరుపులు అరుస్తున్నారు ఈ క్రెడిట్ అంతా మీదే మీ క్రియేషనే మీ అన్నదమ్ములు ఎప్పుడు మాకు బలమే సినిమా ఇండస్ట్రీకి లవ్ యూ సార్ సాయి మాధవ బుర్రా గారి గురించి నేను చెప్పేంత అర్హత లేదు ఇప్పుడు చెప్పేంత కాదు నెక్స్ట్ సినిమాలో మంచి డైలాగ్ రాయండి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ ఇంత జీవి సార్ కెమెరామెన్ సార్ గురించి నేను ఒక్క వాడు చెప్తాను నాకు కెమెరా కూడా అర్థం షూటింగ్ చేసినప్పుడు అర్థం కాలే సినిమా చూస్తుంటే ఎక్కడెక్కడో చీకట్లో ఉన్నాయి కూడా కనపడతా అంటే అప్పుడు అర్థమైంది లవ్ యూ సార్ తెలుగు ఇండస్ట్రీలో బిజీ అయిపోయి మీరు మీతో పాటు మీ సినిమాలో నన్ను కూడా ఉంచండి అంతే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అందరి గురించి చెప్తా అంటే ఇంకా నేనే పెద్ద స్పీచ్ ఇచ్చిన అయితే తమ్ముళ్ళు ఈ ఇట్నే కంటిన్యూ చేసి ఇంకొక సక్సెస్ చేయండి తమ్మి మాలో బలాన్ని నింపిన మీరే తమ్ముళ్ళు మా బలం అలీ అన్న థ్యాంక్ యూ అన్న ఎవరు అరే నేను అదేదో ప్రయోగం చేస్తాననే మూడు ఫీట్లు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆరు ఫీట్లు యోగా ధ్యానం చేసి మూడు ఫీట్లు అయినా ఎవరు నాకు హీరో ఇవ్వద్దని చాలా చాలా థ్యాంక్స్ రచ్చరవి గారికి వాటర్ బాటిల్ ఇవ్వరా కొంచెం మనకి అది ఉందిలే నా చైర్ నేను వేసుకుంటా మరి సినిమా అలా ఉన్నప్పుడు ఆ మాత్రం మాట్లాడాలి నిజంగానే థ్యాంక్ యూ ఎస్ అసో మీ అందరి గుండెలు బద్దలు కొట్టిన ద బ్యూటీ ద గాడ్జియస్ షీస్ హియర్ ఒక్కసారి మీరు లేచాలా అలా హాయ్ చెప్పరా వాళ్ళకి ఆ సాంగ్ కి థియేటర్ లో రెస్పాన్స్ ఉంది బయ్యా అసలు నెక్స్ట్ లెవెల్ అది వేరే లెవెల్ నిజంగా ఏ సో మరి నెక్స్ట్ వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము ఫస్ట్ టైం తెలుగు సినిమాలో చాలా 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 ఫ్రెష్గా ఫైట్స్ని అది కూడా అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మనకు చూపించారు రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ సో వాళ్ళిద్దరిని ఒకసారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము మాస్టర్స్ ప్లీజ్ ప్లీజ్ వెల్కమ్ ఆ చీకటిలో ఫైట్ కానీ బీచ్లో ఫైట్ కానీ క్లైమాక్స్ ఫైట్ కానీ వామ్మో అసలు నాకు ఈ సినిమా చూసిన తర్వాత తెలిసింది గాడిద రక్తం నిజంగా తాగేవాళ్ళు ఉండేవాళ్ళు ఇది వరకు అని చెప్పి రియల్ ఐటమ్స్ని రియల్ సీన్స్ని సినారియోస్ని తీసుకుని చాలా బాగా కంపోజ్ చేసి మనందరం సూపర్ సూపర్ అనిపించే ఫైట్స్ చూపించారు వెల్కమ్ మాస్టర్స్ వెల్కమ్ రామ్ గారు ఒక్క ఫంక్షన్ కూడా కరెక్ట్గా గెస్ట్ చేయలేము ఓకే లక్ష్మణ్ గారు రామ్ గారు సో ప్లీజ్ ఓవర్ టు యూ ఫస్ట్ మా ప్రేక్షక దేవుళ్ళందరికీ మనస్ఫూర్తి మేము థ్యాంక్స్ చెప్పాలి మా సినిమా ఇండస్ట్రీ ఈ కరోనా మధ్యలో కుక్కరి మిక్కలు ఆడింది ఎంతోమంది ప్రొడ్యూసర్స్ ఏం చేతుందో అనే కన్ఫ్యూజులో నుంచి ఒక ఉత్సాహాన్ని ఒక ఎనర్జీని ఒక ఒక ఫోర్ని తీసుకొచ్చిన ప్రేక్షక దేవుళ్ళందరికీ మనస్ఫూర్తి మేము థ్యాంక్స్ చెప్పాలి ఈ సందర్భంగా చాలామంది సినిమాలో ఫైట్స్ చాలా బాగుండే చాలా బాగుండే అని అంటున్నారు కళ తల్లి మా ఇద్దరు చాలా చక్కగా వాడుకుంటుందని మేము అనుకుంటున్నాం ఆ ఫైట్లన్నీ అంత చక్కగా రావటానికి అంత డిఫరెంట్ ఒక కంపోజ్ చేయటానికి మా వెనక ఒక పది టైగర్స్ ఉండి బ్లాక్ టైగర్స్ అంటారు మేము ముందు కనిపిస్తుంటాం మాకు కనిపించిన ఒక టైగర్స్ ఉంది మా అసిస్టెంట్స్ టైర్స్ రావాలని చాలామంది అనుకుంటారు రామలక్ష్మిలో పైట్లు బాగుండి బాగుండి అంటాను కారణం మేము ఒక్కడే కాదు మా టీము కమాన్ బదిరన్న సీను నవకా సురేష్ కృష్ణ బస్ బస్టాండ్ పైట్లో జనం కూడా టిపికల్గా రెండు మార్లు డిపెట్స్ తానికి కారణం మా కంపోజిషన్ అంతా మా టీము మేము చేసిన వెనక మొక్క రోళ్ళ టీము చాలామంది పైట్లు ఇవి ఒక్క పైట్ కాదు ఎన్ని పైట్లు అయినా కానీ మా వెనక సగం వస్తం ఇలిదే ఆ తర్వాత శృతి హాసన్ గారు ఫైటు మా ఫస్ట్ రవి గారు అన్నారు కవక ఒక మేరకు కనిపించి ఏమయ్యా నన్ను డామినేషన్ చేసేది బయట తీసేట థ్యాంక్ యూ గోపి గారు ఒక ఫ్యామిలీ ఫ్యామిలీగా ఒక ఇంట్లో వంట వండుకున్న ఒక అమ్మాయి ఇలా ఫైట్ కూడా చేస్తా అనే రేంజ్కి ఒక డిఫరెంట్ ఒక కంపోజింగ్స్ని మాకు కాన్సెప్ట్ ఇచ్చిన డైరెక్టర్ గోపి గారికి మనస్ఫూర్తి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకనంటే ఫైట్స్ అద్భుతంగా రావాలంటే మేము చెయ్యాలన్నా కానీ దీని వెనక ఒక కథ అనేది ఒకటి ఉండాలి ఆ కథ ఉంటే ఆ కథతోటి రౌండ్ అప్ చేసి మేము ఫైట్ చెయ్యగలుగుతాం కాబట్టి కథ లేకుండా ఉంటే మేము కూడా ఏం చేయలేము అందుకని ఒక అద్భుతమైన కథని కొత్త ధనంలో మాకు ఇచ్చిన మల్లేని గోపి గారికి మనస్ఫూర్తిగా మేము థ్యాంక్స్ చెప్దాం తర్వాత హీరో రవి గారిని ఒకటి చెప్పాలి మా జర్నీ ట్వంటీ ఇయర్స్ ఫస్ట్ సినిమాలో కాని ఇప్పుడు తలుచుకుంటే ఈరోజు కూడా షార్ట్ పెట్టిన తర్వాత ఈ షార్ట్ ఎందుకు ఈ షాట్ నేను ఎందుకు చేయాలి ఈ షార్ట్ ఎందుకు అని ఇంత ఓటు కూడా ఒక్క మాట అడగకుండా ఏం చెబితే అది ఈరోజు కూడా అది మంచిగా చట్టాన్ని లేకుండా మేము చెప్పిన షార్ట్ ప్రతి షార్ట్ చేసుకెళ్తున్నా రవి గారికి మనస్ఫూర్తి మేము థ్యాంక్స్ చెప్పాలి ఇప్పుడు ప్రజెంట్ ఈ షార్ట్ ఎందుకు ఈ షార్ట్ ఎందుకు అని కూడా ఇప్పుడు స్టార్టింగు కొత్తగా మేము బయట అయిన ఆయన నుంచి ఇప్పుడు కూడా ఏది క్వశ్చన్ అయ్యకుండా మేము చెప్పింది చెప్పినట్టుగా ఓహో నా బాడీ లాంగ్వేజ్ నన్ను డిఫరెంట్గా వీళ్ళు చూపించగలుగుతారని మమ్మల్ని నమ్మి ఇరవై సంవత్సరాలు మాతో ట్రావెల్ చేసిన రవి గారికి మనస్ఫూర్తి మీ అందరికీ మేము థ్యాంక్స్ చెప్పాలి రవి గారికి లేరు వస్తారు ఇప్పుడు ఓకే బెదర్ మాట్లాడుతున్నాం మా టీం ఎవరు మాట్లాడతారే దీంట్లో ఈ పైట్లన్నీ కొత్తదనంగా ఉండడానికి కారణం మెయిన్ కెమెరామెను విష్ణు గారు అంటే మేము ఒక్కళ్ళు కొద్దానని ఉంటుంది కాదు డైరెక్ట్లో కొద్దాను కాదు దాన్ని పిక్చరేషన్ చేయటం అనేది విష్ణు సార్కి మేము మేము విష్ణు సార్కి కెమెరామెన్ గారికి కంపోజ్ ఆ బస్ స్టాండ్ ఫైట్ కంపోజ్ చేస్తున్నప్పుడు మేము కంపోజ్ రెండు రోజులు ముందు కంపోజ్ చేసి ఐఫాడ్లు చూపించాం కెమెరామెన్ వచ్చారు తమిళ చెప్పాడు తెలుగు చెబుతాను మాస్టర్ గారు మీరు ఇలా చేశారంటే మీకంటే నేనేం చేయాలి అనే కాన్సెప్ట్ ఆయన తీసుకొని ఒక బస్ స్టాప్లో ఒక తెలియని ఒక భయాన్ని ఒక స్మోక్ వేసి ఒక బ్యాక్గ్రౌండ్ డార్క్లో క్రియేట్ చేసి అద్భుతంగా ఈరోజు ప్రేక్షకు దేవుళ్ళంతా బయట చూస్తున్నప్పుడు టెన్షన్గా అలా పిల్లలు ఏమవుతున్నా టెన్షన్గా చూడటానికి కారణం బ్యాక్గ్రౌండ్ ఆ కెమెరా ఆ స్టైల్ ఆ మూడు క్రియేట్ చేసిన విష్ణు గారికి మనస్ఫూర్తి మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆ తర్వాత తమ్మన్న ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మేము అంటే మేము ఒక్కటి చేయటం కాదంటే పనికి ఎంతమంది యాడ్ అయితే అది అంత హైలైట్ అవుతుందనే దానికి తమ్మన్న గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ భయం బుట్టిచ్చాడు అలాంటిది అలాగా మా ఆ డైరెక్టర్ ప్రకాష్ గారు మా కాంబినేషన్స్ ప్రతి అందరూ కూడా ఈ సినిమాలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శివ మాస్టర్ గారు ఒక ఫైట్ మాస్టరు ఆయనతో వర్క్ చేయటం మేము ఎందుకంటే ఆయన మాస్టర్ అయినప్పుడు మేము మాస్టర్ అవ్వకుండా అసిస్టెంట్లుగా ఆయన దగ్గర మేము ఫైటర్గా ఉండే వర్క్ చేసాము మా జర్నీ ఒకటి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ కానీ మా ఫ్రెండ్షిప్ అంతా శివ షండ్ మాస్టర్స్ డైరెక్టర్ సౌదరికన్ గారు ఆర్టిస్టు శంభో శివ మనకి ఆ సినిమాలో మేము ఫైట్ మాస్క్ మేము వర్క్ చేసాము డైరెక్టర్గా దీనిలో ఆయన యాక్టర్గా మేము వర్క్ చేయటం మాకు ఎంత అంటే మాకు ఎంత ఆనందంగా వేస్తుందంటే వీళ్ళందరితోటి ట్రైల్స్ ఇంకా జర్నీ చేసే అవకాశం కలామా తల్లి మాకు ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా కలామా తల్లికి మేము చేతులు ఇచ్చి నమస్కరిస్తున్నాం తలవంచి మమ్మల్ని బాగా వాడుకుంటుంది మాకు అంత సీన్ లేదే మమ్మల్ని బాగా వాడుకుంటుంది అనేది మాకు అప్పుడప్పుడు ఆనందం వేస్తుంది థ్యాంక్ యూ కలామా తల్లికి ఈ సందర్భంగా మేము మనస్ఫూర్తి మేము థ్యాంక్స్ చెప్పాలి ఇంకా టెక్నీషియన్ మంది ఉంటారు ఒకళ్ళని కాదు ఈ సినిమా ఇట్టు కారణం అవడానికి ఫైట్ సూపర్ సూపర్ ఎంతో ఎంతోమంది ఎనర్జీ ఈ సినిమాలో ప్రతి ఒక్కళ్ళు టెక్నీషియన్స్ కూడా మనస్ఫూర్తిగా వర్క్ చేశారు దీంటంటే ఒక పైటర్స్ పైటిస్తేనే కాదు సినిమాలో కొన్ని 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 స్కోర్ చేస్తాయి దీంట్లో అందరూ ఒక విలన కార్డ్ నుంచి మన వరలక్ష్యం కా నుంచి తర్వాత కెమెరామెను మన శివ మాస్టర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు మన డైలాగ్స్ రైటర్స్ మన బొడ్ర గారు వీళ్ళందరూ కూడా ప్రతి దాన్ని కూడా కాంపిటీషన్గా జరిగింది అంటే డైరెక్ట్ గారికి గోపి గారికి అందరూ కాంపిటీషన్ మీకు ఊరికొట్టయింది సార్ అంటే వాళ్ళ టెక్నీషియన్స్ ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక మా వంతు ఏదో ఇవ్వాలి అనేది ప్రతి వాళ్ళు డైరెక్ట్ రైటర్స్ కానీ కెమెరామెన్ కానీ మేము కానీ డాన్స్ మాస్టర్స్ కానీ డాన్స్ మాస్టర్ ఈ సాంగ్ కూడా చూడు ఎవరు డాన్స్ మాస్టర్ సాంగ్ సూపర్ కొత్తతనాన్ని అంటే ఒకళ్ళని కాదంటున్నా మనం ఆల్ టెక్నిషియన్స్ యాక్టప్ చేయాల్సింది ఈ సినిమాలో ఒకళ్ళని రామలక్ష్మి కొమ్ముని ఫైట్ సూపర్ అని కాదంటున్నా ఈ సినిమాలో ప్రతి టెక్నీషియన్స్కి పోటీగా పనిచేశారు ఒక ప్రకాష్ కానీ ఎవరైనా ఆల్ టెక్నీషియన్స్ అందుకని మనస్ఫూర్తిగా క్రెడిట్ గోస్ట్ ఆల్ టెక్నీషియన్స్ కలిపి అలా ఈ క్రాక్ ని అలా లేపి భూమికి కొట్టారు అందుకని ఆల్ టెక్నిస్ మనస్ఫూర్తి మేము ట్యాంక్ చదువుతున్నాము ఇప్పుడు మీరు మేము ఫైట్ చేయడం చూసారు మేము అందరం కలిసి డాన్స్ ఆడితే ఎలా ఉంటది అనేది మీరు చూడబోతున్నారు ఫైట్ మాస్టర్ టీమ్ డాన్స్ ఆడితే ఎలా ఉంటుంది అనే సాంగ్ చూడబోతున్నారు అది ఏదో సినిమా కాదు సినిమా డైరెక్ట్ సినిమాలో ఏ సాంగ్ మీకు కావాలి ఆ తర్వాత డైరెక్టర్ నుంచి ఒక మాట చెప్పాలి డైరెక్టర్ గారికి ఈ సినిమా బయటకు వచ్చేటప్పటికీ మనిషికి వంద సంవత్సరాలు అంటారు కదా ఇప్పుడు మనకు లేటెస్ట్ డెబ్బై ఐదు సంవత్సరాలు మనకు ఆవిశ ఆయనకి ఒక పది సంవత్సరాలు ఆవిస్తా దిగిపోయింది అంటే ఒక అంత ప్రాణం పెట్టి అంత అంటే మామూలు కష్టం అనేది అందరు పడుతుంటారు కానీ ప్రాణం పెట్టి కష్టపడే ఒక ఎనర్జీని చూస్తుంటే ఆ గోపి అలా కొట్టుకులాడుతుంటే సినిమా బయటకు వచ్చిందాక మన సినిమా ఒకరోజు ఆగింది అనగానే గోపి గారు రియాక్షన్ ఎలా ఉంటుందని మాకు ఆ మనసులో ఊహించుకున్నాం ఆ గోపి గారు ఎందుకంటే మేము అప్పుడు కూడా అంటుంటాం మీకు ఏది జరిగినా మన మంచికే అనే మాట మిమ్మల్ని అంటుంటాము ఇదంతా మన మంచికే జరిగింది ఒక ఇండస్ట్రీకి ఒక కొత్త ఎనర్జీని మీతో పాటు కొత్త సంవత్సరంలో గోపి గారు డైరెక్షన్ చోటి అలా కొత్త ఎనర్జీని మనం మనం అందరం కలిసి ఇచ్చినందుకు నెక్స్ట్ వచ్చి సినిమాలన్నీ వాళ్ళని ఇట్టుకొట్టుకుంటూ అలా వెళ్ళిపోవాలని కరోనా మర్చిపోయి కరోనా పోయిన ఆరు నెలలు ఆ డబ్బులన్నీ ఈ సంవత్సరం దుమ్ము దులపాలని మనస్ఫూర్తి కోరుకున్నాం థ్యాంక్ యూ ఓకే మా సీ ఏంటి సాంగ్ సాంగ్ నువ్వు కూడా అంటే నేను పిలవకుండా నేను ఎందుకు వచ్చానంటే అందరూ వీళ్ళందరూ బ్రదర్స్ అందరూ ఎంత కష్టపడ్డారో మామూలుగా ఫైట్స్ గురించి సాంగ్స్ గురించి సినిమాలు ఆడుతూ ఉంటాయి అంటారు అంటే రిపీట్ వస్తుంటారంటారు ఈ సినిమాకి ఫైట్స్ గురించి కూడా రిపీట్ వస్తున్నారు ప్రతి ఒక్కరూ అందరికీ నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నా బ్రదర్స్ ఎక్స్ట్రాడినరీగా అంటే ప్రాణం పెట్టారు మీరు అందరూ నాకు తెలుసు ఇక మాస్టర్స్ గురించి నేను ఒకటే చెప్తా వీళ్ళిద్దరికీ మామూలుగా ఎలాంటి కల్మోషం లేని వాళ్ళకి మనం పాదవందనం చేయాలంటారు నేను వీళ్ళిద్దరికీ చేస్తా ఎందుకంటే వీళ్ళు చాలా చాలా మంచి మనుషులు ఒక ఒక డైరెక్టరు ఒక కళగంటున్నాడు ఆ కళను నిజం చేద్దాం అని వీళ్ళు నేను చెప్పిన ప్రతిదా అంటే మా అందరిది ఒకటే జిల్లా ప్రకాశం జిల్లా సో వాళ్ళు ఆ కథని బాగా వాళ్ళు నరనరాల్లోకి తీసుకున్నారు మాస్టర్స్ మీరు ఒక డైరెక్టర్కి మీరు మామూలుగా ఫైట్ మాస్టర్స్ కాదు మాస్టర్ మీరు మీరు యాక్షన్ డైరెక్టర్స్ మీరు మీరు యాక్షన్ డైరెక్టర్స్ అని ఎందుకు అంటున్నారు అంటే కథతో పాటు వెళ్తారు మీరు ప్రతిది ప్రతి ఇంచి ఇంచి మీరు మనస్ఫూర్తిగా నేను అంటే మళ్ళా నేను తర్వాత మాట్లాడదాం అనుకున్నా సడన్గా నేను వచ్చి వీళ్ళ మధ్యలో ఉండి మాట్లాడితే ఆ కిక్కే వేరు అందుకే వచ్చాను మాస్టర్స్ మీరు డ్యాన్స్ వేయండి నేను అక్కడి నుంచి చూస్తాను మాస్టర్ మీరు కూడా సార్ ఓకే ఓకే రెడీ గోపి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు కదా మా వాళ్ళు మా మా మెయిన్ అసిస్టెంట్ మా బజార్ మాట్లాడు ఒక మాట మాట్లాడు మాస్టర్ ఏ సాంగ్ భూమ్ బద్దల్ సాంగ్ మాట్లాడు శివ లక్ష్మణ్ మాస్టర్ భూమ్ బద్దల్ అంటే అప్సరా కూడా ఇక్కడే ఉంది కదా అప్సరా కమ్ ఆన్ ఒక్క నిమిషం ఆగండి అమ్మా అలీ గారు ఉన్నారు అప్సరా ఉన్నారు రండి అందరూ ప్లీజ్ అలీగారు లేస్తే గానీ అప్సర గారు లేవట్లేదు అక్కడ నుంచి అప్సర రండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ రండి బూమ్ బద్దల్ కాంబినేషన్ అబ్బా స్టేజ్ మీద మాకు సాంగ్ ఆడతాడు హీరోని కూడా రెడీ చేస్తుంది మేడం గారు థాంక్యూ అప్సర గారు ఉన్నారు కాబట్టి ఆవిని అడిగా చేస్తారా అండి రిక్వెస్ట్ అని కమ్ ఆన్ డాడీ గారు మీరు రావాలి సార్ డాడీ గారు అదిరిపోతుంది ఇంకా అసలు గోపి గారు కూడా జాయిన్ అయితే రెడీయా తిలో కన్లు చీన చినగంజామ్ లో నా ఉల్లు ఇరిసా హటా హంగాలను పరిసా ఉభయరా తిల కన్ను తెరిసా చిన్న గంజాంలో నా ఒళ్ళు ఇరిసా హఠాత్ అందాలను పరి తోటి ఈ సినిమాలో ఎంత కిక్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ అండి ముందుగా ఈ సినిమాని ఇంత విజయవంతం చేసిన మా క్రాక్ని మన క్రాక్ని ఇంత ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా తల ఉంచి నమస్కరిస్తున్నాను నాకు నా కెరీర్లో ఈ సినిమా చాలా ముఖ్యమైనది అండి ఈ సినిమా ముఖ్యమైంది ఈ హిట్ కూడా చాలా ముఖ్యమైంది కారణం ఏంటంటే ఇప్పటిదాకా నేను అన్ని అంటే రకరకాల జోనర్స్ అసలు ఒక 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 సినిమాకి ఒక సినిమాకి సంబంధం లేకుండా రకరకాల జోనర్స్ చేస్తూ వస్తున్నాను కృష్ణవందే జగద్గురు నుంచి ఇప్పటిదాకా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉంది నాకు కృష్ణమంది జగద్గురుని కానివ్వండి మళ్ళీ మళ్ళీ రాని రోజు గోపాల గోపాల కంచ గౌతమిపుత్ర శాతకర్ణి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ ఇట్లా అన్నీ అయితే అన్నీ కూడా మాస్ మెచ్చిన క్లాస్ సినిమాలు ఒక మాస్ సినిమా వస్తే క్లాస్ మెచ్చేట రాయగలను అనే నమ్మకం నాకు ఉందండి క్లాస్ కూడా మెచ్చే ఓ మాస్ సినిమా రాయగలను ఎప్పుడొస్తుంది ఇలాంటి సినిమా ఒక్క మాస్ సినిమా వస్తే బాగుండు అని చెప్పి మన ఖడ్గ సినిమాలో కనుక ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అన్నట్టు ఒక్క మాస్ ఒక్క మాస్ అని ఎదురు చూస్తున్న టైంలో గోపీచంద్ గారు నాకు ఈ కథ చెప్పారు థ్యాంక్ యూ కథ చెప్పగానే అద్భుతం షూర్ షార్ట్ గన్ షాట్ నో డౌట్ సూపర్ హిట్ అని చెప్పానండి ప్రొడ్యూసర్ గారు నాకు కాల్ చేసి సాయి గారు మీరు కరెక్ట్గా చెప్తారు చెప్పండి కథ ఎలా ఉందని అడిగారు అడిగినప్పుడు నేను ఒకటే మాట చెప్పాను సార్ ఈ సినిమా ఆడకపోతే నా లైఫ్లో అభిప్రాయాలు చెప్పడం మానేస్తానని చెప్పాను నేను మా నమ్మకాన్ని నిజం చేసిన మీ అందరికీ థ్యాంక్స్ అండి ఎందుకు ఇంత గట్టిగా నమ్మానంటే ఇప్పుడు నేను యాక్చువల్గా ఇప్పుడు వైజాగ్ బయలుదేరి వస్తున్నప్పుడు ఒక ఆయన ఫోన్ చేశారు ఫోన్ చేసి అబ్బా ఎంత బాగుందండి అసలు సినిమా అసలు ఎక్కడ చూసినా కూడా క్రాక్ 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 అంటున్నారు క్రాక్ సినిమా గురించి మా అసలు నేను సినిమాలు చాలా తక్కువ చూస్తానండి ఏ ఏముంది సినిమాలో అని చూడటానికి వెళ్ళాను నేను బాగుందనిపించింది కానీ ఏముందో నాకు అర్థం కాలేదు మళ్ళీ చూడాలనిపించింది మళ్ళీ చూశాను కానీ ఎందుకు చూడాలనిపించిందో కూడా అర్థం కాలేదు అన్నాడు ఎవరి మీకు చూడాలనిపించింది కదా చాలు కదా అన్న కాసారి అసలు ఎందుకు చూడాలనిపించిందో చెప్పండి ఒకసారి అసలేంటి ఏముంది ఆ సినిమాలో అని అడిగారండి వచ్చేసారు వచ్చేసారు మాస్ మహారాజా రవి తేజ గారు వెల్కమ్ వెల్కమ్ క్రాక్కిఫైడ్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ కి మిమ్మల్ని అందరినీ కలవడానికి వచ్చేసారు పోతరాజు వీరశంకర్ మరొకసారి సక్సెస్ మీట్ కి స్వాగతం వెల్కమ్ రవితేజ గారు ఆయన స్టేజ్ మీదకి వస్తారు మాట్లాడతారు కొద్దిసేపు సాయి మాధవ్ గారు ప్లీజ్ కంటిన్యూ చేయండి అలా ఏముందో చెప్పండి సార్ ఈ సినిమాలో ఎందుకు ఇలా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అని చెప్పేసి అడిగాడు ఆయన సార్ నాకు ఫ్లైట్కి టైం అయిపోతుంది మళ్ళీ మాట్లాడుకుందాం లేని సార్ అని చెప్పి నేను వెళ్తుంటే కాదండి పర్లేదు చెప్పండి చెప్పండి అంటే సక్సెస్ వీటికి వెళ్తున్నానండి అక్కడ చెప్తానని చెప్పాను ఎందుకింత గట్టిగా ఈ సినిమాని నమ్మాము అంటేనండి సహజంగా ఒక మా సినిమాకి కథ రాసుకునేటప్పుడు నేల విడిచి సాము చేస్తూ ఉంటాం ఆ క్యారెక్టర్స్ కానీ కథ కానీ సహజంగా చాలా వరకు నేల మీద ఉండవు కానీ ఈ సినిమాలో క్యారెక్టర్స్ అన్నీ నేల మీద ఉంటాయండి కథ నేల మీద నడుస్తూ ఉంటుంది మన కళ్ళ ముందు ప్రతిరోజు మనకు కనిపించే క్యారెక్టర్స్ మా సినిమాలో ఇలా జరగటం అనేది చాలా రేరుగా ఉంటుందండి మనం పోలీస్ స్టేషన్లో ఇంకా చెప్పాలంటే మన సినిమాలో సహజంగా పోలీసులందరూ చాలా అసహజంగా కనిపిస్తూ ఉంటారు కానీ ఈ సినిమాలో ఎంత సహజంగా చక్కగా గర్ల్ఫ్రెండ్ని తీసుకొని సినిమాకి వెళ్ళిన ఒక కానిస్టేబుల్గా అందిస్తాడు వాళ్ళకి తోడుగాయలని ఇంకో కానిస్టేబుల్ కనిపిస్తాడు చక్కగా ముగ్గురు కూర్చొని పాన్కా పాపకార్ తింటూ సినిమా చూస్తూ ఉంటారు రిటైర్డ్ అయిపోయాయని బాధపడుతున్న ఒక కానిస్టేబుల్ కనిపిస్తాడు సహజంగా మన సినిమాల్లో బ్యాంక్ ఉద్యోగులు బడిపంతుళ్ళు మాత్రమే రిటైర్డ్ అయిపోయి బాధపడతా ఉంటారు అది నాకు అర్థం కాదు పోలీసులు మనుషులు కదా వాళ్ళు రిటైర్డ్ అయిపోతే బాధ ఉంటుందండి ఈ సినిమాలో అంత సహజమైనటువంటి పాత్రలు ఉంటాయండి రెండు సహజంగా హీరో పోలీస్ అయితే ఆ స్టేషన్లో ఆయన ఒక్కడే బలంగా ఉంటాడు పాజిటివ్గా ఉంటాడు మిగిలిన పోలీసులు అందరూ కూడా అయితే అవినీతి పరులో లేకపోతే అసమర్థులు అవుతుంటారు కానీ ఈ సినిమాలో ఇద్దరు ముగ్గురు తప్ప పోలీసులు అందరూ బలంగా ఉంటారండి ప్రతి పోలీస్ కానిస్టేబుల్ దగ్గర నుంచి కమిషనర్ దాకా ఎస్ఐ దగ్గర నుంచి ఎస్పీ దాకా ప్రతి క్యారెక్టర్ పాజిటివ్గా ప్రతి క్యారెక్టర్ బలంగా ఉంటుంది సినిమా అందుకేనే అంట హీరోని పోలీస్ చేసిన సినిమాలు చాలా ఉంటాయండి పోలీస్ని హీరో చేసిన సినిమా క్రాక్ పోలీస్ని హీరో చేసిన సినిమా అండి అలాగే ఇంకొకటి ఈ మధ్యకాలంలో ఫిమేల్ క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ చాలా తగ్గిపోతూ వచ్చింది సినిమాల్లో ఈరోజు సీరియల్స్ వదిలిపెట్టి సినిమా థియేటర్కి వచ్చి ఆడవాళ్ళు కూడా సినిమా చూస్తున్నారండి కారణం ఏంటంటే ఫిమేల్ క్యారెక్టర్స్ అన్నీ బలంగా ఉన్నాయి ఈ సినిమాలో శృతిహాసన్ గారి క్యారెక్టర్ తీసుకోండి జయమ్మ క్యారెక్టర్ వరలక్ష్మి శరత్ కుమార్ గారి క్యారెక్టర్ ఏవి క్యారెక్టర్ అండి ఎక్స్ట్రాడనరీ క్యారెక్టర్ అసలు ప్రేమించేసారు ఆ క్యారెక్టర్ని అందరూ కటారిసీను భార్య క్యారెక్టర్ కూడా అసలు బలంగా ఉంటుందండి సో ఉన్న మూడు ఫిమేల్ క్యారెక్టర్స్ కనిపిస్తే మూడు ఫిమేల్ క్యారెక్టర్స్ బలం బల బలీయంగా ఉన్నాయి సినిమాల్లో ఏ క్యారెక్టర్ లేకపోయినా కూడా కథ నడవద్దు సినిమా ఊరికే చూడరు కదండి జనం ఒక మా సినిమా ఇంత సహజంగా ఇంత న్యాచురల్గా ఫిమేల్ క్యారెక్టర్స్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ నేల మీద నడుస్తూ నేల విడిచి సాము చెయ్యకుండా చేసి ఇంత పెద్ద హిట్ అయిందండి ఎన్ని కారణాలు ఉన్నాయి సినిమా హిట్ అవడానికి కారణం ఊరికే సినిమా చూడండి ఇంత మంచి సినిమాకి ఇంత మంచి హిట్ని ఈ హిట్లో నాకు కూడా ఒక షేర్ ఇచ్చి నన్ను నమ్మి నాకు ఇక అవకాశం ఇచ్చిన నన్ను సెలెక్ట్ చేసుకున్నటువంటి గోపీచంద్ గారికి ముందు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత మంచి సినిమా చేసినటువంటి మధు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను రైటర్గా నన్ను ఒప్పుకొని నాకు సపోర్ట్ ఇచ్చినటువంటి హీరో గారు రవితేజ గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ సినిమాని హిట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి చివరగా ఒకే ఒక మాట తొమ్మిది నెలలుగా ఇంట్లో కూర్చొని క్రాక్ వచ్చేసింది ఈ దెబ్బ కొదిలిపోయింది అందుకే చెప్తా అండి బ్లాక్ బస్టర్లు బోల్డ్ ఉంటాయి ఇది క్రాక్ బస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ ఈవినింగ్ ఆల్ ద ఫ్యాన్స్ కంగ్రాచులేషన్స్ ఆన్ అ బిగ్ బ్లాక్ బస్టర్ క్రాక్ మధు గారు గోపిచంద్ గారు రవితేజ సార్ i know you don't like to be called sir but you're the most hard working hero i have worked with and uh, and crack is a big hit and khiladi will also be a hit thank you hello isaac how's everyone <laughs> i have been seeing and beaming with this entire auditorium louding whenever sir came but it's quite evident that *Crack* has cracked the screens and the cinemas. So super proud of this film and to the entire team. Congratulations! And I'm super excited and stoked to be a part of the next film. Um, Ravi Teja, sir, as sir said, uh, without a doubt, the most hardworking. What a fun person to shoot with! And I'm so excited to see what you guys react to the next film, which is *Kilari*. So thank you so much. <laughs> సో మచ్ అందరికీ నమస్కారం మళ్ళీ నేను గొప్పించిన డైరెక్షన్లో ఫస్ట్ అలి తేజ యాక్ చేసిన సినిమా డౌన్ సీను తర్వాత బల్పు ఆ తర్వాత హ్యాట్రిక్ క్రాక్ సినిమా నిజంగానే ఈ కోవిడ్లో జనాలు థియేటర్కి వచ్చి నిజంగా మా మీద చూపించిన మీ ప్రేమని మీ అభిమానాన్ని సరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను ఎందుకంటే గత తొమ్మిది నెలల నుంచి ఇంట్లోనే అందరం లాక్డౌన్లో ఉండిపోయాం జస్ట్ ఇదేదో అలా వచ్చి వెళ్ళిపోతుంది కదా అనుకున్నాం కానీ ఇది మనతో పాటు ఒక సంవత్సరం పాటు సంసారం చేస్తుందని మనకు కూడా తెలియదు సో మనం కూడా దానికి అలవాటు పడ్డాం అండ్ అయినా సరే థియేటర్కి వచ్చి ఈ క్రాక్ని ఇంత పెద్ద హిట్ ఇచ్చారంటే ద క్రెడిట్ గోస్టు విశాఖ ప్రజలు అండ్ అలాగే రెండు రాష్ట్రాల ప్రజలకి మేము రుణపడి ఉంటాం సో ఏంటంటే సినిమా రిలీజ్ అవ్వగానే మేము ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారేమో అనుకున్నాం అలా కాకుండా హండ్రెడ్ పర్సెంట్ థియేటర్లో వచ్చి ఈ సినిమాని ఇంత సక్సెస్ ఇచ్చినందుకు నిజంగా చాలా ఆనందిస్తున్నాను ఈ హ్యాట్రిక్కు ఇలాగే మళ్ళీ నేను గొప్పించను డైరెక్షన్లో ఇంకా కంటిన్యూ అవ్వాలని అండ్ నెక్స్ట్ అలాగే ఇప్పుడు మా రవి కిలాడి అనే ఒక సినిమాతోటి వైజాగ్ రావడం జరిగింది కే బాగా కలిసి వచ్చిందబ్బా రవి నీకు కిక్ హిట్టు ఇప్పుడు క్రాకు హిట్టు నెక్స్ట్ కిలాడి హిట్టు ఇలా హిట్ల మీద హిట్లు కొట్టుకుంటూ వెళ్తూనే ఉండు ఎందుకంటే రవితేజ అంటే యూత్కి చాలా ఇష్టం ప్రతి వాళ్ళు నాలో ఒక రవితేజ ఉన్నాడు అని అనుకుంటారు ఎస్ సో ఈ అవకాశం కల్పించిన మధు గారికి అలాగే మా అమ్మిరాజు ఆఫ్టర్ లాంగ్ టైం తను ఇంత అద్భుతమైన సినిమాలో తను కూడా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా ఉంటాం అలాగే సముద్ర గని గారు మా రామ్ లక్ష్మణులు మా కెమెరామెన్ గారు అలాగే మా ప్రకాష్ గారు ఆర్ట్ డైరెక్టర్ గారు ఇక హీరోయిన్ శృతి హాసన్ అండ్ అలాగే దీంట్లో వరలక్ష్మి గారు శరత్ కుమార్ గారు కూతురు ఆ అమ్మాయి కూడా చూడటానికి చాలా చిన్న పిల్లలాగా ఎంత ఉంది ఆ స్క్రీన్ మీద చూస్తుంటే నిజంగా చాలామందికి సో అలా చేసేసింది అమ్మాయి సూపర్ సో ఎవరైతే టెక్నీషియన్స్ ఆర్టిస్టులు ఈ చిత్రంలో నటించారో అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా ఈ అవకాశం కల్పించిన విశాఖ ప్రజలకి అలాగే మా డైరెక్టర్ గారికి మా నిర్మాతలకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ముందు రవిప్రకాష్ గారు రెండు మాటలు రవిశంకర్ గారు రెండు మాటలు మాట్లాడేస్తారు సో ప్లీజ్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఆఫ్టర్ కరోనా అందరిలో జోస్ నింపినటువంటి క్రాక్ మూవీ ఇందాకలా ఆయన ఎవరో చెప్పినట్లుగా ప్రతి వ్యక్తిలోని రవితేజ ఉంటారని ఫీల్ అవుతారు ఆలీ గారు సో రవితేజ గారు అంటే నో నాన్ సెన్స్ హీరో అందరికీ ఇష్టపడిన హీరో మాస్లు మళ్ళీ చాలా బాగా ఈ సినిమా హిట్ అయినందుకు టీమ్ అందరికీ పేరు పేరిన డ్రీమ్ షెల్టర్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ ఫంక్షన్ వైజాగ్లో జరగడం మా అదృష్టం మా మాసు రాజా గారితో జరగడం అదృష్టం నెక్స్ట్ నెక్స్ట్ కిలాడీ మూవీ కూడా ఇక్కడే చేయిస్తాను థ్యాంక్ యూ గుడ్ లక్ అందరికీ నమస్కారం నాకు అంత తెలుగు రాదు దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ ఇన్ తెలుగు అప్పుడే అండ్ ట్రైంగ్ టు మేనేజ్ చూసుకోండి అడ్జస్ట్ చేసుకోండి ఫస్ట్ ఈ సినిమాకి ఒక బిగ్ థ్యాంక్స్ చెప్పాలంటే అది రావణ ఫ్యాన్స్ అందరికీ ఫస్ట్ థ్యాంక్స్ బెస్ట్ థ్యాంక్స్ అందరికీ చెప్పాలి తర్వాత వాళ్ళ థ్యాంక్స్ థ్యాంక్స్ టు యాక్చువల్లీ తమన్ హీ ఓన్లీ ఇంట్రడ్యూస్ మీ టు గోపి గారు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమన్ అండ్ బస్ స్టాండ్ నా కోసం ఒకసారి రండి కొంచెం ట్రాన్స్లేషన్ చేయాలి మీరండి మీ గురించి మాట్లాడుతున్నాను నేను తమన్ గారు కొంచెం మాస్క్ తీయరా ప్లీజ్ ఒకసారి మీరు మీరు వాసన్ ఇస్తానంటే నేను మాస్క్ తీస్తాను ఇప్పుడు మీస్ గ్రేట్ఫుల్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ దట్ ఐ డి దిస్ ఫిల్మ్ ఐ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ డెఫినెట్లీ క్రాక్ విల్ బీ అౌన్ ఇన్ మై కెరియర్ ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీబడి థ్యాంక్ బిగ్ థ్యాంక్స్ టు రవి సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ యువర్ ఎనర్జీ ఇస్ వాట్ ద ఫిల్మ్ ఇస్ టుడే మీ ఎనర్జీ వేరు సార్ అసలు అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద అదర్ టెక్నీషియన్స్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రకాష్ సార్ వితౌట్ హిమ్ దిస్ ఫిల్మ్ ఇస్ లైక్ నథింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఎక్కువ మాట్లాడాలి ఇద్దరు గురించి యాక్చువల్గా ఒక టెక్నీషియన్ ఒక కెమెరామెన్కి ఏం కావాలో అది వాట్ ఎవర్ ద కెమెరామెన్ నీడ్స్ హీ హివ్ గివ్ దట్ స్పేస్ ఎనీ వర్క్స్ విత్ ఇన్ దట్ సో ఇలాగా ఒక టెక్నీషియన్ చూడాలంటే చాలా డిఫికల్ట్ సార్ వెరీ వెరీ హ్యాపీ మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ తర్వాత ఈ ఫిల్మ్లో ఎక్కువ నేను ట్రావెల్ చేసింది ఏదో ఒక ఒక బాగా ఒక కనెక్ట్ అయినది మన సముద్రవేణి సార్తో కడారి కృష్ణ అదేదో క్యారెక్టర్ మీద నాకు ఒక లవ్ వచ్చింది థ్యాంక్ యూ నా ఇట్స్ యువర్ పర్ఫార్మెన్స్ దట్ 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 మేడ్ మీ షూట్ ఆల్ దిస్ థ్యాంక్ యూ వరు ఫర్ ద ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ మధు సార్ థ్యాంక్ యూ రాజు సార్ థ్యాంక్ యూ ఎవ్రీ హిస్ సమ్ వన్ సారీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కొత్త మేకు శానిటైజ్ చేసి మరీ తీసుకొచ్చాము ఈ మేక్ ఈ మేకు నా లైఫ్నే చేంజ్ చేసిన మేక్ సినిమా క్యారియర్లో కూడా అందరికి నమస్కారం అండి ఫ్యాన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇంత పెద్ద హిట్ దేవుడు మాతో ఉన్నాడు ఐ వెరీ హ్యాపీ డైరెక్టర్ గారికి చాలా థ్యాంక్స్ అండి గోపిన నా ఏదీ చేయలేదు బ్లాంకా ఇలాగే వెళ్ళిపోయాను నన్ను కడారి కృష్ణంగా మార్చి మీ ముందుకు నిలిచినది నిలిపించినది అన్న గోపిన గోబీనా చాలా థ్యాంక్స్ అన్న విష్ణు తమ్ముడు తమ్ముడు కెమెరా వచ్చి లవ్స్ ఇంత లవ్ చేసు ఫైట్స్ ఇంత ఫైట్ చేసు అన్నీ ఎక్స్ట్రాడినరీ కెమెరా వర్క్ ఆర్డర్ సార్ థ్యాంక్స్ సార్ మాస్టర్ ఐ లవ్ యూ మాస్టర్స్ లవ్ యూ మాస్టర్స్ మాతో పాటు చేసిన ప్రతి ఒక్కొక్క టెక్నీషియన్స్ గురించి చాలా థ్యాంక్స్ అండి ఆర్టిస్ట్ అందరికి చాలా థ్యాంక్స్ జయమ్మ ఎక్స్ట్రానరీ ఆర్టిస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవీ చాలా థ్యాంక్స్ లెవెన్ ఇయర్స్ అయింది రవీనాతో ట్రావెల్ స్టార్ట్ అయింది రవీనా ముందుకు నిలిచి డైలాగ్స్ చెప్పగానే సడన్గా కడారి కృష్ణ అవుట్ అయిపోయి సంతరగణి వచ్చేసాడు అన్న అలా అని సాఫ్ట్ అయిపోయాడు అప్పుడు అన్న చెప్పం పైకి పైకి రా పైకి రా అన్న ఇచ్చిన ఎనర్జీ ఇప్పుడు కాదు ప్రతి ఒక్కొక్క సెకండ్ అన్న ఇచ్చిన ఎనర్జీ లోపల ఉంది లవ్ యున్న లవ్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ నెక్స్ట్ మీటింగ్లో నెక్స్ట్ సక్సెస్లో మీట్ చేద్దాం ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన మీకు ప్రతి ఒక్కొక్కరికి చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం అండి గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి First of all, uh, my heartfelt thanks to Taman, sir, for giving me this beautiful song. Thank you so much, sir. And um, thanks to Ramjo, sir, for writing the lyrics so beautifully. And Gopi, sir, uh, hearty congratulations for the resounding success of Crack. And Raviteja, sir, I'm a big, big fan of your acting and your dialogue delivery. And I'm so happy to have sung for you uh, in this movie. Very, very good evening and Namaskaram. టీమ్ మొత్తానికి కూడా సూపర్ సూపర్ కంగ్రాచులేషన్స్ హ్యూజ్ కలెక్షన్స్తో అందరినీ థియేటర్స్కి రప్పించుకుంటుంది మాస్ మహారాజ్ రవితేజ్ గారు గోపిచంద్ గారు తమన్ గారి ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ సాంగ్స్ అండ్ బీజిఎం ఇంకా ఇతర క్యాస్ట్ అంతా కలిసి ఈ సినిమాని ఎంత మెస్మరైజ్ చేశారో మనందరికీ తెలుసు ఈ సినిమాలో ఈ పాటని ఒరిజినల్గా పాడే అవకాశం మా ముగ్గురికి ఇచ్చినందుకు తమన్ సార్ స్పెషల్ థ్యాంక్స్ అండ్ గోపి గారు రవితేజ గారు కాంబినేషన్లో వచ్చిన సినీతో నాకు మంచి బ్రేక్ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు తమన్ గారు గోపీచంద్ గారు కాంబినేషన్లో వచ్చిన ఈ క్రాక్ సినిమాలో ఈ పాటతో కూడా మంచి పేరు వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ తమన్ గారు అందరికీ నమస్కారం నాకు నిజంగా చాలా 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 సంతోషంగా ఉంది ఈరోజు తమన్ గారు నాకు సినిమా ఇండస్ట్రీలో మంచి కిక్ ఇచ్చే ఎంట్రీతోని ఇప్పుడు మొత్తం మైక్ మొత్తం నాకు ఇచ్చేశాడు ఈ సాంగ్తోని భూమి బద్దలైపోయింది ఈ సాంగ్తోని చాలా చాలా సంతోషం థ్యాంక్ యూ సో మచ్ తమన్ గారు చాలా సంతోషంగా ఉంది నాకు అండ్ మాస్ మహారాజా గురించి చెప్పాలంటే నా చిన్నప్పుడు నేను మాస్ మహారాజా రవితేజ అంటే గుర్తొచ్చేది చూపులతో గుచ్చి గుచ్చి సం ఆ పాట గుర్తొస్తుంది ఆయనను తలుచుకుంటే సో చాలా సంతోషం ఆ పాట ఇంకా చాలా చాలా పాటలు మీ కిక్ సినిమా కిక్ అయితే పీక్స్ ఇంకా దానికి కూడా తమన్ గారే మ్యూజిక్ ఎన్నిసార్లు చూసినా కూడా తనివి తీరదు ఆ సినిమా అండ్ గోపీచంద్ మల్లినేని గారి గురించి చెప్పాలంటే ఆయన దగ్గరుండి ఈ సాంగ్ పాడిచ్చారు నాతోని చాలా 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 సంతోషం సార్ థ్యాంక్ యూ సో మచ్ మీ మూవీస్ ఎమోషనల్ కానీ ఫైట్ కానీ ఫ్యామిలీ పరంగా చూసేటువంటి మూవీస్ మీ మూవీస్ చాలా మంచిగా ఉంటాయి చాలా సంతోషం థ్యాంక్ యూ సో మచ్ అండ్ స్పెషలీ మా శ్రీకృష్ణ అన్న కూడా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఎలాట్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ క్రాక్ టీమ్ అందరికీ నేను కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటున్నా ఈ సందర్భంగా స్పెషల్ స్పెషల్ మెన్షన్ టు అప్సరా రాణి గారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ వన్స్ అగైన్ స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ టు తమన్ గారు రవితేజ గారు గోపీచంద్ గారు ఆల్ ద క్రూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు కిక్ ఇచ్చాడు ఆయన లైఫ్లో ఆయన ఇచ్చిన కిక్ నూట ఇరవై ఆరు సినిమాలు అయిపోయింది మాది మామూలు కిక్ మామూలు కిక్ కాదు మళ్ళీ మళ్ళీ మిరపకాయ ఇచ్చారు కొంచెం కారం వేసారు అంటే ఉప్పు ఎక్కువ అయిపోయింది కొంచెం కారం కూడా వేసుకొని మిరపకాయ ఇచ్చారు దాని తర్వాత మా బావ వచ్చి ఇంకో కొంచెం బలుపు ఇచ్చాడు ఈరోజు మా మా క్రాక్ అంటే ఈ సినిమాకి వచ్చి టైటిల్ ఎంత ఇంపార్టెంట్ అనేది అంటే రవితేజ గారికి ఒక టైటిల్ దొరికితే అదో పండగే సో ఈ క్రాక్ అనే టైటిల్ అందరినీ సెట్ చేసింది మూడ్ని ఓ క్రాక్ అంటే ఏంటి ఆ దాన్ని డీకోడ్ చేయడానికి అందరం పనిచేసాం సో గోపి గోపికి ఒక అంటే ఎప్పటి నుంచో నేను గోపి కోరుకుంటున్నాను తనకు మంచి టెక్నికల్ టీమ్ దొరకాలి అని బికాస్ తనకి ఎన్నో ఆశలు ఉన్నాయి తన మనసులో ఎన్నో ఎన్నో దాచుకుని ఉంటాడు తను మాట్లాడలేడు బట్ ఈ సినిమాలు అన్నీ చేసి చూపించాడు సో గోపి ఇక్కడ రా నువ్వు ఫస్ట్ కమ్ కమీర్ అంటే ఫన్ అంతా అయిపోయింది ఇప్పుడు లెట్స్ బీ లిటిల్ ఎమోషనల్ అంటే సక్సెస్ సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను ముందరే చెప్పాను సక్సెస్ లేకపోతే ఫిలిం నగర్ రైటే తీసుకోలేము నేరుగా పంచకూట అలా హైటెక్ సిటీ వెళ్ళిపోవడం వెళ్ళిపోవాల్సిందే రైట్ వెళ్ళడానికి కూడా ఆలోచిస్తాం సో ట్వంటీ ట్వంటీ వన్ మా స్టార్ట్కి ఈ సినిమా స్టార్ట్కి తను ఎన్నో ఎన్నో రాత్రులు ఇండిగో స్టాఫ్ లాగా హైదరాబాద్ చెన్నై తిరుగుతూనే ఉన్నాడు గోపి నిజంగా చెప్తున్నాను ఇండిగో స్టాఫ్ కూడా అంత తిరిగి ఉండరు ఇతను తిరిగాడు మొత్తం ఇంటిగోళ్ళ బాబా ఫ్లైట్ ఎక్కుతున్నా వస్తున్నా వస్తున్నా వెళ్తున్నా వెళ్తున్నా నాకు బెంగగా ఉండేది తనకి ఇమ్యూన్ ట్యాబ్లెట్లు ఇచ్చి తనకి మాస్కులు ఇచ్చి తనకి షీల్డ్లు ఇచ్చి అసలు ఎంతో తన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత తెలుస్తుంది ఎందుకంటే ఈ సినిమా నిజంగా తెలియదు మీరు నిజంగా అసలు మీరు బీ బోర్ హెడ్ టు యూ నిజంగా మీరు యు మేడ్ అస్ యు మేడ్ ది హిట్ ఫర్ అస్ నిజంగా చెప్తున్నాను ఎన్నో డౌట్స్ ఉండింది మా వాళ్ళకి ఎంత రిలీజ్ అవుతాయి జనాలు వస్తారా థియేటర్ కానీ అయితే నిజంగా మా పండగని ఐదు రోజులు ముందరే మాకు చూపించేశారు సో దీనికైనా మేము మీకు ఎంత పెద్ద థ్యాంక్స్ చెప్పుకోలేము ఇంకా అంటే ఈ సినిమా ఆర్ఆర్ చేసేటప్పుడే అనుకున్నాం ఈ మూ లాస్ట్ ఎనిమిది నెలలుగా మూసేసారు అన్ని థియేటర్లు సో ఈ సినిమా వచ్చిన తర్వాత అనుకున్నాను బావా స్పీకర్కి పట్టిన దుప్పులు అన్నీ లేస్తాయి ఈ సినిమాకి వచ్చిన వెంటనే అందుకైతే ఆ మామూలు సౌండ్ ఇవ్వలేదు థియేటర్లో సో ఫస్ట్ స్పీకర్ ఫస్ట్ రిలేషన్ అని కొంచెం డస్ట్ వచ్చింది అన్ని స్పీకర్ నుంచి అల్లి అన్ని డీటీఎస్ థియేటర్ల నుంచి సో అలా ఈ సినిమాకి నాకు అంత స్పేస్ ఇచ్చి నాకు నమ్మకం ఇచ్చాడు గోపి అనేవాడు తమను చూసుకుంటాడు అని ఒక నమ్మకం తన ఎడిటింగ్ రూమ్లోనే హీ మేడ్ ద స్పేస్ తను గ్యాప్ స్పేస్ ఇవ్వకపోతే నేను ఎక్కడ మ్యూజిక్ చేసుకోవాలి సో ఐ డోంట్ గెట్ ద స్పేస్ సో తనకి నాకు పెద్ద ప్లే గ్రౌండ్ ఇచ్చాడు నువ్వు ఆడుకో బావా ఇది నీ ప్లేస్ దీన్ని లేపు నువ్వు సినిమాలో ఎంతైనా లేపు లేపు సో ఇతను పెట్టుకుని నమ్మకమే నన్ను పని చేయించింది దాని తర్వాత దీన్ని వెనకాల నేను చెప్పాను కదా పడ కిక్ ఫస్ట్ సినిమా క్రాక్ పదకొండో సినిమా వన్కి ఇంకో ప్లస్ వన్ నేను ఎక్కువ హీ నేను ఎక్కువ ఎంజాయ్ చేస్తాను రవితేజ గారి సినిమాలు అంటే నా మనసులో తిక్క ఒక క్రాక్ మెరవకాయ అసలు నేను ఒక పిచ్చాడని అయిపోతాను ఆయన అంటే బికాస్ ఆయన బాడీ లాంగ్వేజ్ పట్టుకోవడం చాలా ఇష్టం అందరు మీరు ఆయన ఆరు అడుగులే చూస్తారు ఆయన ఆయన కింద ఇంకో ఆరు అడుగులు ఉంటాడు కాలు కింద ఆరు అడుగులు నేను చూస్తాను సో ఆయన ఏంటి హౌ ఐ షుడ్ డిజైన్ సాంగ్స్ ఫర్ ఎమ్ అనేది ఇట్స్ నాట్ ఈజీ సో థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ సో మచ్ ఫర్ ది ఈ ఆపర్చునిటీకి అంటే యూ డోన్ అన్న ఆపర్చునిటీ ఈజ్ వెరీ వెరీ బిగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు నమ్మి పదకొండు సినిమాలు మీతో అంటే నా ఎక్కువ సినిమాలు చేసిన హీరో మీరే అన్న నా సో ఐ రియల్లీ హ్యాపీ వెరీ హార్ట్ఫుల్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు యూ అన్న ఎంత నమ్మకం పెట్టుకుని ఇచ్చారు మీరు నిజంగా ఆ నమ్మకాన్ని మేము ఎప్పుడే నిలబెట్టుకుంటాం కష్టపడతాం మీకోసం వి లవ్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో గోపి గోపి నిజంగా నిజంగా చెప్తున్నానండి ఇది మొత్తం ఈ సినిమా గోపి కష్టమే అంటే ఆ సినిమా ఈ సినిమా అంతా గోపి పడిన కష్టాన్నే సినిమా అక్కడ పెట్టింది తన కంటి నేను చూశాను బాబా ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్ బాబా అని తన ఐ సా ఇస్ట్ ఇయర్స్ తను హక్ చేసుకున్నప్పుడు తన థియర్స్ నా షోల్డర్లో పడింది సో నేను నేను ఇంకా అంతే ఇంక వదిలేసుకున్నా ఓకే మే ఇద్దరం ఫ్యామిలీకి దూరంగా ఉండి దాదాపు ఒక ఇరవై ఎనిమిది రోజులు ఫ్యామిలీకి దూరంగా ఉండి ఈ సినిమా కంప్లీట్ చేసాం డిసెంబర్ పన్నెండు నుంచి దాదాపు జనవరి ఐదో తారీఖు వరకు మేము ఫ్యామిలీని చూడనే లేదు ఇంటికే వెళ్ళలేదు తను ఆఫీస్లోనే పడుకున్నాడు ఎందుకైతే మనం ఎక్కడ ఇన్ని చోట్ల తిరుగుతున్నాం ఈ కరోనా మనకేమైనా వస్తుందా ఏమైనా ప్రాబ్లం వస్తుందా మన ఇంటి వాళ్ళని చూసుకోగలం అని చెప్పి ఇద్దరు వి మేడ్ ష్యూర్ ఈయనతో పాటు జీకే విష్ణు కమ్ కమ్ టు ది స్టేజ్ గాలి కమ్ అంటే ఈ సినిమాకి అసలు మాకు అంత పెద్ద సైజ్ ఇచ్చాడు ఇతను ఇతను అసలు మామూలు మామూలు మనిషి కాదు మెర్సల్ బిగిల్ అసలు ఎన్నో ఎన్నో అసలు నేను నేను నిజంగా అసలు మా గోపి ఇలా జీకే విష్ణు చేస్తున్నాడు బావా అన్న వెంటనే ఇంకా నా ఐడియాలజీ టు వాచ్ ద ఫిల్మ్ నా మా మార్చేసాను మార్చేసుకున్నాను నా పాత కంప్యూటర్లన్నీ తీసి కొత్త కంప్యూటర్లన్నీ కొనుక్కున్నాను బికాస్ ఒక టెక్నీషియన్కి మన ఇచ్చే మర్యాద తన విజువల్ ఇంత కష్టపడి తీసాడే దానికి నేనేం చేయగలను ఏం న్యాయం చేయగలను హౌ హౌ కెన్ హౌ బ్యూటి హౌ కెన్ ఐ బ్యూటిఫైట్ సో థ్యాంక్స్ టు జీకే విష్ణు ఫర్ ద ఫ్యాంటాస్టిక్ విజువల్స్ అంటే నేను చూస్తున్నాను జనరల్గా కెమెరామెన్కి ట్వీట్లే రావు ఎవరు ఎవరు ట్వీట్లే పెట్టరు ట్విట్టర్లో చూస్తే జికే విష్ణు ఇన్ ద షార్ట్ సూపర్ దిష్ షార్ట్ ఎక్స్ట్రాడనరీ దిష్ లైటింగ్ ఎక్స్ట్రాడనరీ అసలు అసలు పిచ్చిపోయింది నిజంగా అసలు కెమెరామెన్కి ఇంత పెద్ద పేరు వచ్చింది ఈ సినిమాకి నాకు చాలా సంతోషంగా ఉంది బికాస్ తను కూడా ఆయన చెన్నై వదిలేసుకొని తను హైదరాబాద్కి వచ్చి ఎన్నో షెడ్యూల్స్ ఎన్నో అంటే లాక్డౌన్ ముందర వరకు లాక్డౌన్ అయిన తర్వాత డిఐలో కానీ చాలా కష్టపడి పనిచేశాడు సో థ్యాంక్ యూ జీకే థ్యాంక్ యూ ఫర్ ట్రస్టింగ్ మై బావ యు మేడమ్ ప్రౌడ్ పర్సన్ టుడే ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ దిస్ గై ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫ్రమ్ బాడమ్ ఆఫ్ మై హార్ట్ చాలా కష్టపడ్డాడు గోపి సినిమాకి చాలా చాలా కష్టపడ్డాడు అంటే నేను ఇంకో ఐదు నిమిషాలు మాట్లాడితే నేను ఎయిడ్ చేస్తాను అందుకే పదింటి ఫ్లైట్ బుక్ చేసుకుని నేను బయలుదేరుతున్నాను బికాస్ నేను ఐటీ స్టూడియోలో మాకు అంటే మాది క్లోజ్ రూమ్స్ కదా మాకు ఎక్కువ గాలి ఉండదు లోపల ఏసీ ఉంటుంది సో బట్ చాలా కష్టం పనిచేయడం మాస్కులు షీల్డ్ వేసుకుని చాలా పనిచేయడం చాలా కష్టం కొంచెం కొన్ని కొంతసేపు అయిన తర్వాత ఇరిటేషన్ వచ్చేస్తుంది తలనొప్పి వచ్చేస్తుంది చాలా విషయాలు ఉంటాయి బట్ నా తోడు నా కోసం కష్టపడ్డాడు బావా చాలా థ్యాంక్స్ బావా నిజంగా యూ మేడ్ ఇట్ ఈ సక్సెస్ టోటలీ డి నీకే బావా యూ డిసర్వ్ దిస్ సక్సెస్ ఈ సినిమా ఇంక నుంచి కుమ్మే అంతే నువ్వు కుమ్మేసే అంతే సో రవితేజ గారు చెప్పాలి ఎంతమందికి ఆయన ఆపర్చునిటీ ఇచ్చారు నేను ఆయన ఎప్పుడూ అదే చెప్తాను ఎప్పుడు ఐ ఫీల్ ప్రౌడ్ నన్ను వదిలేండి నాట్ అూజిక్ డైరెక్టర్ ఎన్నో డైరెక్టర్స్కి ఈస్ గివెన్ సో మచ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఆయన కళ్ళ ముందర కనిపిస్తూ ఉంటుంది అబ్బా ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు సో ఒక ఇయర్లో ఒక మూడు సినిమాలు ఒక హీరోది రిలీజ్ అయ్యేటప్పుడు ఎంతో టెక్నీషియన్స్ ఎంతోమంది మంది టెక్నిషియన్స్ హ్యాపీగా ఉంటారు ఎన్నో మంది టెక్నీషియన్స్ హ్యాపీగా ఉంటారు అవిత్యాష్ సినిమా పట్టిన అయిపోతుంది మూడు నెలల సినిమా అయిపోద్ది రిలీజ్ అయిపోద్ది ఎంత కాన్ఫిడెన్స్ ఇస్తారు ఆయన ఎన్ని సో మీకు తెలియదు ఆయన గురించి చాలా విషయాలు చాలా మంది ఫ్యాన్స్ అడుగుతారు మీరు రావట్లేదు ఆయన ఆడియో ఫంక్షన్ అది ఐ ఐ లవ్ మ్యాడమ్ ఆయన ఆయన హార్ట్లో ఉన్నాడు ఆయన ఈ సినిమా హార్ట్ సో మీరు ఎప్పుడు అలా అనుకోవద్దు సో ఇట్స్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ మై డ్యూటీ ఈ సినిమా మాకు చాలా ఇంపార్టెంట్ అయిన సినిమా మా ఇద్దరికి నాకు గోపికి మా ఇద్దరికి ఉండే ఫ్రెండ్షిప్కి మా ఇద్దరికి ఉండే రిలేషన్స్కి వెరీ ఇంపార్టెంట్ అయిన ఫిల్మ్ ఐ థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్ లిరిక్ రైటర్స్ కొన్ని మంది రాలేదు ఈ సినిమా తిరుపతిలో కంపోజింగ్ స్టార్ట్ చేసాం ఫస్ట్ ఇన్షియల్గా అజర్బైజాన్ అనుకున్నాం ఓ రెండు అక్కడ రెండు కేసులు వచ్చిందని ఆపేశాం ఇన్షియల్గా అజర్బైజాన్ వెళ్దాం స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి మాల్డీవ్స్ అనుకుని మాల్డీవ్స్ నుంచి కేరళకు వచ్చి మున్నారి నుంచి అలా తిరుపతికి వచ్చింది ఇలా మారి 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 సో తిరుపతిలో ఫస్ట్ సినిమా కంపోజింగ్ ఈ సాంగ్ కంపోజింగ్ స్టార్ట్ చేసాం అక్కడే అన్ని పాటలు పూర్తి చేసాం వన్ వీక్ ఉండి సో థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్స్ అమిరాజ్ గారు అండ్ మధు గారు ఫర్ గివింగ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం రియల్లీ బిగ్ అండ్ సముద్రకణి గారు అన్న ఆల్ ఉంగ సైజ్ అన్న ఉండి పాత ఆర్ఆర్ వరద్ మిమ్మల్ని చూస్తే ఆర్ఆర్ వస్తాం అంతే మేమేం చేయలేం మీరు అలా అలా తీసుకున్నారు అంతే సో ఎప్పుడు మాకు చెప్పొద్దు థ్యాంక్స్ మీరు యు మేడ్ ఇట్ హ్యాపీన్ ఫర్ ఎస్ అండ్ వరు థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు దిస్ ఫిల్మ్ అంటే నిజంగా జయమ్మ అంటే ఆ క్యారెక్టర్ సి దస్ వాట్ యూ హ్యావ్ యు రియలీ మేడ్ ఇట్ అంటే ద టైమ్ సముద్రకాణి గారు చెప్పేటప్పుడు జయమ్మని మీరు చంపేయండి అన్నప్పటికీ నాకు ఒక నిమిషం షాక్ వచ్చేసింది ఏంటి అసలు ఒక నిమిషం ఈ సినిమాని ఇక్కడ ఎలా చేయాలి ఆర్ఆర్ ఇక్కడ ఎలా అవుషడ్ ఐ డిజైన్ ఆర్ఆర్ అని ఒక నిమిషం క్వశ్చన్ మార్క్ చేసింది సో యు లివ్డ్ ఇన్ జయమ వరు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెనింగ్ మే అండ్ ఫర్ అస్ యు మేడ్ అస్ మేడ్ అంటే యువర్ ఐస్ ఆర్ సో పవర్ఫుల్ ది వే యు మేడ్ దిస్ ఫిలం ది వే యూ లుక్ చేంజ్ యువర్ లుక్ ఫర్ దిస్ ఫిలం ఇస్ రియలీ హ్యాట్స్ ఆఫ్ ఫర్ యువర్ కమిట్మెంట్ యు రియలీ హ్యావ్ అ గ్రేట్ గ్రేట్ ఫ్యూచర్ హెడ్ బ్రైట్ ఫ్యూచర్ హెడ్ దాని తర్వాత ఇంకా మా రామలక్ష్మణ్ మాస్టర్స్ వాళ్ళు ఇచ్చిన ఫైటు వాళ్ళు అసలు జనరల్గా ఫైట్ మాస్టర్స్కి ఎంత అసలు అసలు పండగ అంటే పండగ అంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు ఈ సినిమాని అసలు మామూలుగా అర్థం చేసుకోరు అర్థం చేసుకోరు మాస్టర్స్ చాలా థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ చాలా థ్యాంక్స్ ఇంకా శివ మాస్టర్ తన చేసిన క్యారెక్టర్ వేటపాలయం బ్యాచ్ మామూలుగా అసలు ఆ రక్తం తాగి పరిగెత్తేటప్పుడంతా అసలు మే స్టూ మే డీటీఏ స్టూడియోలో పరిగెడుతూ ఉన్నాం ఇటు అటు ఏదో చేయాలి దీన్ని ఏదో చేయాలి బావాన్ని దాని తర్వాత సాయి మాధవ్ బుర్రా గారు లిరిక్స్ సారీ లిరిక్స్ అంటే అంటే లిరిక్సే సార్ మీరు సినిమాకి లిరిక్సే రాశారు నిజంగా అంత బ్యూటిఫుల్గా రాశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ మై సింగర్స్ శ్రీకృష్ణ ప్లీజ్ కమ్ టు ద స్టేజ్ ప్లీజ్ శ్రీకృష్ణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బా వెళ్ళు బాథ థ్యాంక్ యూ నీ కల్లా ఆల్రెడీ రెడ్ అయింది నాకు తెలుసు వెళ్ళు కృష్ణ సాకేత్ ఎవరి ప్లీజ్ కమ్ కమ్యూస్ సినిమా రండి త్రీ పీస్ టూ డేస్ ఏంటి మార్చి సో వీళ్ళందరూ కృష్ణ ప్లీజ్ కమ్యూమ్ ఈ సినిమాకి ఎంతో కృష్ణ డే అండ్ నైట్స్ కష్టపడ్డాడు తను లిరిక్స్ చూసుకోవడం కానీ సో టేక్ టేస్ కేర్ ఆఫ్ మై వాయిస్ మిక్సింగ్ అంత అనమాట ఎంతో జాగ్రత్తగా రవితేజ గారిని మనసులో పెట్టుకుని అందరినీ వీళ్ళందరినీ పాడించి వీళ్ళన్ని మళ్ళీ రికార్డ్ చేయించి అన్ని చాలా కష్టపడి

అండ్ హనుమాన్ చాలా మంచి వెరీ గుడ్ టాలెంటెడ్ క్రికెటర్ కూడా అక్కడే వీ గాట్ కనెక్టెడ్ మంచి క్రికెటర్ అలా బౌలింగ్ వేస్తే బాగా స్వింగ్ అవుతుంది సో స్వింగింగ్ సింగర్ అనమాట ఆయన సో థ్యాంక్ యూ హనుమాన్ థ్యాంక్ యూ సో మచ్ సో ఆల్ మై మ్యూజిషియన్స్ ఐ థ్యాంక్ ఆర్ మా అసిస్టెంట్స్ సీను మణి ఓషో వీళ్ళందరూ రాజు వీళ్ళందరూ మాస్కులు షీల్డ్ చేసుకుని మమ్మల్ని మమ్మల్ని షీల్డ్ చేసుకుంటూ మమ్మల్ని కాపాడుతూ జాగ్రత్తగా ఎన్ని రోజులు చూసుకున్నారు చాలా థ్యాంక్స్ మీ అందరికీ సో థ్యాంక్ యూ సో మచ్ వి బో మై హెడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆడియన్స్ ఫర్ గివింగ్ ఎస్ అేట్ గ్రేట్ గ్రేట్ స్టార్ట్ అంటే మీరు ఇచ్చిన స్టార్ట్ చాలా చాలా ఇండస్ట్రీకే చాలా హోప్ ఇచ్చిన ఒక ఈ క్రాక్ అన్నమాట యూ క్రాక్డ్ ద వైరస్ అంతే చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నేను రైటర్గా చాలా సినిమాలు చేశాను డైరెక్టర్గా కూడా చేశాను కానీ గోపీచంద్ మల్యాణ్ గారి వల్ల నేను ఈ సినిమాలో యాక్ట్ కూడా చేయాల్సి వచ్చింది అండ్ నేను చేసిన దానికి మీ నుంచి వచ్చే అప్రైజల్స్ ప్ర మీరు నన్ను అభినందనలు అన్నీ కూడా గోపికే చెందుతాయి ఎందుకంటే ఈ గో ఈ క్యారెక్టర్ని డిజైన్ చేసింది ఈ క్యారెక్టర్ గురించి ఆలోచించుకుంది అవుట్ ఆఫ్ ది బ్లూ నన్ను పిలిచి ఈ క్యారెక్టర్ చేయమని అడిగింది చేయించింది ప్రతి మూమెంట్ తన వల్లే వచ్చింది థ్యాంక్ యూ గోపి ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఇంకో విషయం గోపి గురించి చెప్పాలి నేను గోపి నేను ఆల్మోస్ట్ ఒకేసారి మా కెరీర్ స్టార్ట్ చేసాం ఇన్ని సంవత్సరాల్లో నేను గోపి నుంచి ఒక్క నెగిటివ్ వర్డ్ వినలేదు తన చెవుల్లోంచి ఒక డిసప్పాయింట్మెంట్ కానీ తన మాటల్లోంచి ఒక డిసప్పాయింట్మెంట్ తన మొహంలో ఒక బాధ కానీ ప్రతిరోజు ప్రతి క్షణం కష్టపడాలి 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 అనుకుంటారు నాకు పూరి జగన్నాథ్ గారు మాట చెప్పాడు ఒక డైరెక్టర్ సత్తా నిజంగా బయటపడాలంటే కనీసం ఐదు సినిమాలు చేయాలి అబ్బాయి అతను అని ఇతను ఐదో సినిమా బ్లాక్ బస్టర్కే బ్లాక్ బస్టర్ కొట్టి కరోనాని కింద నుంచి పగలగొట్టిన సినిమా ఏంది క్రాక్ ఆరో సినిమా అనుకుంటారు అవి గారు అదే ఐదు సినిమాలు తర్వాత వచ్చేది ఆరు కదా చిన్న లిరిక్ రాసుకున్నా అండ్ వన్ మోర్ థింగ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు అండ్ సుముద్రకణ్ గారు ద పర్ఫార్మెన్స్ టవరింగ్ పర్ఫార్మెన్స్ అది రవితేజ్ గారు ఒక పక్క నుంచి ఎంత నుంచో లాగుతున్నా సరే ఒకవైపు నుంచి ఉండవు సార్ ఆ టగ్ ఆఫ్ వార్ నుంచే సినిమా పుడుతుంది ఎప్పుడు విలన్స్ ఎంత స్ట్రాంగ్ అయితే హీరో అంత గట్టిగా కొట్టాల్సి వస్తుంది రామలక్ష్మి మాస్టర్లు అంత గట్టిగా కొట్టించాల్సి వస్తే విలన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో తెలుస్తుంది మనకి ఈ సినిమా ఇంత బాగా సక్సెస్ అవ్వడానికి సముద్రగని గారు వరమహ వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఎంత పిల్లర్స్గా ఉన్నారు మనందరికి తెలుసు అండ్ అన్నయ్య గురించి చెప్పాలి మీరందరూ రవితేజ నేను వెండి తెర మీద చూశారు నేను వెలుతురులో చూసా వెన్నెల్లో చూసా పగలో చూసా రాత్రి చూసా ఇరవై నాలుగు గంటలు ఫ్లాపు హిట్టు సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కాకుండా పని గురించి ఆలోచించే వ్యక్తి రవితేజ ఇరవై నాలుగు గంటలు రేపేంటి నిన్నటి గురించి ఆలోచించడం నాకు తెలియదు నిన్నటి గురించి ఆలోచించడం కానీ నిన్నటి గురించి మాట్లాడటం కానీ నోరు మూసుకో అంటాడు వద్దు సుల్లు ఆపే రేపేంటి 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 ఆయన సక్సెస్ ఇన్ని సంవత్సరాల నుంచి ఇలా ఉందంటే దానికి కారణం థ్యాంక్ యూ నే ఫర్ ఇన్స్పైరింగ్ అస్ ఫర్ థింకింగ్ అబౌట్ టుమారో అండ్ నాట్ వెలింగ్ ఇన్ ద పాస్ట్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఐ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్ మధు గారు సాయి మాధవ బుర్రా గారు అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీకాంత్ నన్ను ఎంతో గైడ్ చేశాడు స్టిల్ సాగారు ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇంతటి ఘన విజయాన్ని మాకు అందించిన ప్రేక్షకు దేవుళ్ళందరికీ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తాం థియేటర్లు బద్దలు కొట్టుకుంటూ వచ్చి పెద్ద హిట్ని మాకు అందించారు హీరో రవితేజ గారి క్రేజ్ని ఇంతింత వట్టడింత స్థాయిలో వంద రెట్లు ఎక్కువ సక్సెస్ని అందించారు అలాగే డైరెక్టర్ గోపీచంద్ గారు కథ ఏదైతే చెప్పారో అద్భుతంగా తీశారు అందరూ పెద్దలందరూ మాట్లాడారు ఇంతటి సక్సెస్ని చాలా సినిమాలు నేను షీల్డ్ సినిమాలు హండ్రెడ్ డేస్ వన్ సెవెంటీ ఫస్ట్ డేస్ సినిమాలు ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసాను ప్రొడ్యూసర్గా కొన్ని సినిమాలు చేశాను ఈ సినిమాలో వీరందరితో కలిసి పనిచేయటం ఇంత సక్సెస్లో నేను కూడా భాగంగా ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ కష్టాన్ని వెనుక చాలామంది పనిచేశారు వారందరికీ కూడా ఈ సక్సెస్ మీట్లో కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ అమిరాజ్ గారు నెక్స్ట్ ఎంతో మంది కుర్రాళ్ళ గుండెలు బద్దలు కొట్టేసిన అప్సరా ఫ్యూ వర్డ్స్ ప్లీజ్ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ ఆల్ ద లవ్ దర్ ఐమ్ గెటింగ్ ఫర్ బూమ్ బదుల్ Uh, thank you, Ravi sir. Apki sab itna dekh and then I'm getting the love. So it's, it's all your credit, sir. And um, thank you, Gopi sir, for giving me such a big opportunity. And uh, I'm getting so much love. It all feels like a dream. So thank you, everyone. Thank you, the entire team. Thank you, Thaman sir, for uh, such a great music. And uh, thank you guys for all the love. Thank you. థ్యాంక్ యూ నెక్స్ట్ నెక్స్ట్ ఆవిడకే ఇస్తున్నాను నేను మైక్ కొట్టేలా ఉన్నారు ఇవ్వకపోతే వరలక్ష్మి గారు అందరికీ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రేమకి చాలా 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 థ్యాంక్స్ బికాస్ ప్రేమ ఇస్తున్నారు ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ అండ్ లెట్ మీ స్టార్ట్ ఫస్ట్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్ మధు గారు అమిరాజు గారు థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమాలో పెట్టిన అవసరం అండ్ నేను తెలుగులో మాట్లాడే ట్రై చేస్తాను తప్పగా మాట్లాడితే సారీ రామ్ లక్ష్మణ్ మాస్టర్ మీ ఫైట్లో ఎంత బాగుంది నేనే విసిల్ కొట్టి చూశాను సినిమాలో నేను రాత్రి అంత బాగుంది చాలా చాలా బాగుంది ఆల్ ద ఫైటర్స్ నిజంగా ఆ లాగా పారాడేదంతా చాలా చాలా బాగుంది నాకు చాలా నచ్చింది దెన్ లెట్ మీ స్టార్ట్ అండ్ గో బ్యాక్ టు ఆల్ ద ఆర్టిస్ట్ శివ మాస్టర్ వై వర్క్ విత్ ప్రీవియస్లీ రొమ్మ రొమ్మ నలా అందించు సార్ సూపర్ అందిగా గిలిచింగా అండ్ దెన్ లెట్ మీ స్టార్ట్ అండ్ గో బ్యాక్ టు విష్ణు అందరూ చెప్పారు తమిళ నుంచి మీరు వచ్చారు అని బట్ ఐ థింక్ క్రాఫ్ట్ అనేది అందరికీ ఒకటే అండ్ యూ హెడ్ నాట్ అ ఫ్యాబ్లస్ జాబ్ అండ్ బోత్ ఫర్ కాటరీ కృష్ణ అండ్ మీ ఇంకా ఒక లార్జర్ దెన్ లైఫ్ లాగా కనిపించింది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఇస్ లుక్ అమేజింగ్ అండ్ దెన్ లెట్ మీ గో టు తమన్ సర్ హు ఇస్ లెఫ్ట్ ఆఫ్ ఒక సినిమాకి ఆర్ఆర్ లేదంటే ఖండితంగా ఒక సీన్ కూడా బాగుండలేదు అండ్ అంత బెస్ట్గా ఒక ఆర్ ఇప్పుడు కూడా మీరు పైన వచ్చేటప్పుడు మన కాటరీ కృష్ణ థీమే వేశారు ఒక నిజంగా ఒక గూస్ బంప్స్ వస్తుంది సో అది చూసి తమన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మై కోస్టా సముద్ర కనీష్ సార్ చాలా రోజు నుండి ఆయనతో పాటు వర్క్ చేయాలని అనుకున్నాను బట్ ఇప్పుడే ఛాన్స్ దొరికింది థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అన్ అమేజింగ్ కోస్టా బట్ ఐ ఫీలింగ్ స్టిల్ బ్యాడ్ దట్ నన్ను చంపేస్తారు నాకు చాలా ఫీలింగ్ ఉంది బట్ అండ్ సార్ ఏం చెప్పాలి మీ గురించి నాకు ఒక పెద్ద కెరియర్ ఇచ్చినారు తెలుగులో సో దానికి కోసం చాలా చాలా థ్యాంక్స్ అండ్ జయమాకి ఒక లైఫ్ ఇచ్చారు ఆ లైఫ్ నన్ను పెట్టుకున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కన్సిడరింగ్ మీ అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఒరే కాకి నాకు ఇది చెప్పాలి నాకు ఫస్ట్ ఫస్ట్ రవితేజ సార్ వచ్చి ఇంట్రొడక్షన్ అయినప్పుడు తార నేను ఒక సినిమా చేశాను అప్పుడు నాకు ఒక మెసేజ్ వచ్చింది అమేజింగ్ ఎక్సలెంట్ హ్యాట్స్ ఆఫ్ అని రవితేజ అని వచ్చింది నాకు మెసేజ్ అంత ఎక్సైట్మెంట్ నాకు వచ్చింది బికాజ్ ఇంకొక ఆయమ్ని అప్రిసియేషన్ ఇచ్చేకి ఒక పెద్ద మనసు కావాలి అండ్ అది మీరు చేశారు సో ఇది టెంప్లెట్ కాదు ఇది నిజంగా నడిచింది అండ్ దట్ యాక్చువల్లీ షోడ్ వాట్ అ బిగ్ హ్యూమన్ బీంగ్ యూ ఆర్ అండ్ నేను సెట్లో వచ్చినప్పుడు అంత కంఫర్టబుల్గా ఉండింది యూ కెప్ట్ కాలింగ్ అర్స్ నాన్ సిట్టింగ్ అండ్ చిట్ చాటింగ్ ఈవెన్ దో అన్నింటిలో నైట్ షూట్ చాలా ఉండింది సో అందరికీ నిద్ర వచ్చేటప్పుడు మీరే పాజిటివ్ ఎన్నర్జ్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అన్ అమేజింగ్ కోస్టా అండ్ ఐఎమ్ సో హ్యాపీ సార్ దాని మీ గురించి నేను వర్క్ చేస్తానని అండ్ మెయిన్లీ ద ఆడియన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంత లవ్ చేసినారు ఖండిగా నేను ఏం చేస్తాను బట్ ఐ హ్యావ్ థ్యాంక్ టూ పీపుల్ రమేష్ నా మై మేకప్ ఆర్టిస్ట్ అండ్ శ్రీధర్ మై హెయిర్ డ్రెస్ వీ లేకపోతే నేను ఉండలేదు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఫస్ట్ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో తెలియలేదు ఓకే నేను మాట్లాడే ముందు ఒకసారి స్టన్ శివ మాస్టర్ ఒకసారి అందరికీ నమస్కారం ఈ మూవీలో நான் அங்குடு கேரக்டராக பண்ணி செஞ்சேன் தான் ஒரு டயலாக் உண்டு தாகிந்து நீலிகாது ஜெயம்மா காடிகா ரத்தம் அல்ல டயலாக் கோபி டைரக்டர் மன பிரதர் கோபி டேரக்டர் மூவீல மனக்கு ஆப்பர்ச்சுனி மஞ்ச அவகாசம் இச்சுக்கு தேங்க்ஸ் அண்டு மாஸ் மகாராஜா ட்டலுக்காக டோட்டலுக்காக ஒன் ஃபிஃப்டி மூவி ஃபைட் மாஸ்டர் சேசணும் ஆல் இண்டியாவில் எல்லா லேங்குவேஜில் தான் மனக்கு நச்சன ஓகே எனர்ஜெட்டிக் ஒரு பலுப்பில் டான்ஸின்னு பளுப்பு மூவியில் ஒரு பலுப்பு மூவியில் ஒரு இன்ட்ரடக்ஷன் ஆக்ஷன் இருக்கும் அது மன மாஸ் மகாராஜா இல்லை ஒரு ரன்னிங் வந்து ரன்னிங் அப்படி இருந்து நம்ம ரவி சார் கூட ஒர்க் செய்து சாலை சந்தோஷம் கிராக்கு மூவில ஃபஸ்ட்டு மன இன்ட்ரடியூஸ் செய்த தெலுங்கு மூவில ஃபர்ஸ்ட் இன்ட்ரொடியூஸ் ஆக்டரா இன்ட்ரடியூஸ் செஞ்ச டைரக்டருக்காருக்கு ரவி ரவி தேஜா சாருக்கு சாலை தேங்க்ஸ் அண்ட் ராமன் லட்சுமண் ஃபைட் மாஸ்டர்

ஸ் டர்ஸ் ஓகே தான் தர்வாத்த கேமரா மேன் ஜி கே விஷ்ணு மூவீல வந்து எக்ஸ்ட்ரானா யூ டன் ஜாப் சூப்பர் எக்ஸ்ட்ரானி அண்ட் மியூசிக்கு சூப்பராக உண்டு அன்னி சூப்பராக உண்டு தேங்க் யூ சோ மச் கோபி காரூஸ் யூ అండ్ జయమ్మ కరెక్ట్ మీరు చెప్పారా జయమ్మ జయమ్మ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో గోపి గారు ప్లీజ్ జయమ్మ ఓకే సారీ సారీ ఓకే సారీ ఆర్ట్ వెళ్ళబోతు రైట్ సార్ థ్యాంక్ యూ మీరు ఇంత బాగా డైలాగ్ ఇచ్చినారు అండ్ యూ గివెన్ సో మచ్ స్పేస్ ఒక ఫీమేల్ కి ఇంత స్పేస్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఎంత పవర్ఫుల్గా డైలాగ్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ప్లీజ్ కంటిన్యూ రైటింగ్ లాట్స్ మోర్ రోల్స్ లైక్ థ్యాంక్ యూ గోపి మాట్లాడే ముందు మీకు విషయం చెప్పాలి ఆయన దగ్గర నుంచి మైక్ పాప ఇందాక నుంచి కాదు రవితేజ్ గారికి ఫస్ట్ టైం మాస్ రాజా అనే బిరుదు డాన్స్ సీన్ తో వచ్చింది ఆ డైరెక్టర్ ఇవాళ కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్టర్ కరోనా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మాస్ మహారాజాతో చేసిన గోపి ఇప్పుడు మాట్లాడతారు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి విశాఖపట్నం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తర్వాత డిఎస్పి గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తూ అలానే తెలుగు రాష్ట్రాల రెండు ప్రజ ప్రజలందరికీ రెండు రాష్ట్రాల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నా మనస్ఫూర్తిగా చెప్తున్నా మా క్రాక్ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటాను కరోనా తర్వాత థియేటర్ల దగ్గర మా క్రాక్ సినిమా రవితేజ గారి జాతర చూస్తున్నాం మామూలుగా లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాస్ మహారాజ్ రవితేజ గారి దగ్గర నుంచే స్టార్ట్ చేస్తాను నా కెరీర్ స్టార్ట్ అయింది నాకు ఆపర్చునిటీ ఇచ్చింది రవితేజ గారు డాన్స్ సీను సినిమాతోటి డాన్స్ సీను బలుపు ఇప్పుడు క్రాక్ ఒక డైరెక్టర్కి ఒక డైరెక్టర్గా నాకు ఎంత ఎంత స్ట్రెంగ్త్ అంటే ఆయన ఒక బ్రదర్ లాగా నాకు అంటే నన్ను నమ్మి నాకు వరుసగా మూడు సినిమాలు ఇచ్చారు అది అది మామూలు విషయం కాదు డైరెక్టర్స్ ఆర్టిస్ట్ ఆయన ఇప్పుడు నాకు ఏం కావాలన్నా సరే వెనక నుండి సపోర్ట్ చేసి నుంచునేవాళ్ళు ఆయన నాకు అంటే ఎమోషనల్గా మాట్లాడ మాట్లాడతాను అని చెప్పి నేను చాలా కంట్రోల్గా మాట్లాడుతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ హిట్ అని చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ తమన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తా ఎందుకంటే ఫస్ట్ కథ కథ అనుకున్న తర్వాత ఒక కమర్షియల్ సినిమా చేద్దాం కమర్షియల్ సినిమాని జెన్యున్గా చెబుదాం అని మా రైటర్ రైటర్స్ టీమ్ తోటి నేను వర్క్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఫస్ట్ తమనికి కచ్చప్పంలోనే బావా ఇది ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ నీకు నీ కళను నిజం చేయటానికి చాలామంది నీకు వెనక సపోర్ట్ కావాలి అని చెప్పి ఫస్ట్ సపోర్ట్ జీకే విష్ణు రూపంలో ఇచ్చారు జీకే విష్ణు బ్రదర్ కమ్ బ్రదర్ లవ్ యు లవ్ యూ బ్రదర్ ఒక డైరెక్టర్ ఒక కళగంటే ఆ కళని నిజం చేసేవాడే కెమెరామెన్ నిజంగా నా కళని ఈరోజు మీ అందరికీ చూపించారు అంటే దానికి జీకే విష్ణు కెమెరా బ్రదర్ లవ్ యువ్ లవ్ యూ బ్రదర్ తర్వాత మా బావ ఇప్పుడు మేము ఎంత మంచి ఈ కథకి నాకంటే ఫస్ట్ తమన్ నా అన్ని సినిమాలకి ఒక డాన్స్ ఎందుకు తప్పిస్తే మిగతా అన్ని సినిమాలకి తమన్ మ్యూజిక్ ప్రతి సినిమాకి ఎక్స్ట్రాడనరీగా ఇచ్చాడు ఈ సినిమా తమన్ను ఎక్స్ట్రాడనరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశాడు నా మీద ప్రేమను చూపించాడు ఈ సినిమాతోటి నిజంగా నాకు బావా నీ నీ స్పాన్ ఇది నీ నువ్వు తీసుకురా నేను ఇస్తా అని చెప్పాడు అలానే ఇచ్చాడు ఈరోజు బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుతున్నారు ఎక్స్ట్రాడనరీగా మంచి మంచి సాంగ్స్ ఇచ్చాడు తమన్ లవ్ యు బావ తర్వాత ఇక్కడ నా రైటింగ్ టీమ్ వివేక్ అలానే గవిరెడ్డి శ్రీను శ్రీకాంత్ ఆదిత్య మా సాయి మాధవ్ బుర్ర గారు వీళ్ళందరూ నా వెంట ఉన్నారు ఈ సినిమా ఇందాక సాయి మాధవ్ గారు చెప్పినట్టు ఈ సినిమా గాలిలో లేదు ఇక్కడే అన్ని క్యారెక్టర్లు కూడా భూమి మీదే నడుస్తూ ఉన్నాయి మేము అలానే స్క్రిప్ట్ చేసుకున్నాం మేమందరం చాలా దీని మీద వర్క్ చేసి అంటే ఇవన్నీ నేను పుట్టి పెరిగిన ప్లేస్లో నుంచి తీసుకున్న కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ ఆ రిని రియల్ ఇన్సిడెంట్ని సినిమాలోకి తీసుకురావడం చాలా కష్టం మొన్న నాకు అనుకోకుండా ఒక కాల్ వచ్చింది ఆ కాల్లో త్రివిక్రమ్ గారు ఫోన్ చేసి చెప్పారు ఒక మాట గోబీ ఈ కథని డీల్ చేయటం చాలా కత్తి మీద సోమం ఏమాత్రం కొంచెం అటు ఇటు అయిందంటే వేరేలాగా ఉంటుంది యూ డిడ్ ఎక్స్ట్రాడినరీ జాబ్ అని చెప్పారు రియలీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అలానే అంటే ఇక ఈ సినిమాకి నా కళని నిజం చేయడానికి వచ్చిన విష్ణులాగా లాగా రామలక్ష్మి మాస్టర్లు వచ్చారు వాళ్ళ వాళ్ళకి నేను జీవితాంతం రుణపడి ఉంటాను మాస్టర్ ఒక డైరెక్టర్ వచ్చి ఒక కథ చెప్పిన తర్వాత ఫస్ట్ ఆడియన్స్ వీళ్ళిద్దరు మాస్టర్సు ఎలా అంటే నేను ఏదైతే ఊహించి నేను ఏదైతే అనుకున్నానో ఒక ఒక వేటపాలెం బ్యాచ్ ఇలా ఉంటుంది వేటపాలెం బ్యాచ్ వాళ్ళు గాడిద రక్తం దాగి పరిగెడతారు నైట్ కరెంట్ తీసి చంపేస్తారు ఇవన్నీ నేను చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళు దాన్ని జీర్ణించుకొని మమేకమైపోయి అంటే ఈరోజు థియేటర్లో పర్టికులర్గా ఆ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో వేటపాలెం ఎపిసోడ్ కానీ బస్ స్టాండ్ ఫైట్ కానీ లేకపోతే అన్నీ భయపడిపోతున్నారు జనాలు అంటే అంత ఇంటెన్సిటీ వీళ్ళ దగ్గర ఒక జెన్యూనిటీ ఉంది మాస్టర్స్ దగ్గర వాళ్ళు మనుషులు కూడా మంచి అంటే ఎలాంటి కల్మషం లేని మనుషులు వాళ్ళిద్దరూ కరోనాకు ముందు మన ప్రపంచంలో ఎవరికి ఒకరికొకరు ఎదురు మనం షేక్ హ్యాండ్లు హగ్గులు ఇచ్చుకునేవాళ్ళం వీళ్ళు ఎప్పుడు కనపడినా నమస్కారం పెట్టేవాళ్ళు ప్రపంచం వీళ్ళని చూసి మొత్తం పెట్టమంది నిజంగా అది నాకు అనిపించింది అలానే ఇక ఈ సినిమాకి సంబంధించి మా సినిమాకి హీరోయిన్ శృతి హాసన్ ఎక్స్ట్రాడినరీగా చేసింది శృతికి ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడమే ఒక పెద్ద డేరింగ్ స్టెప్పు ఒక మంచి ఒక హౌస్ వైఫ్గా చేస్తూ తర్వాత సెకండ్ హాఫ్లో ఎక్స్ట్రాడనరీగా ఒక ట్విస్ట్ తోటి ఓపెన్ అవ్వటం శృతి చే ఎందుకు నేను ఆ రోజు చెప్తూ ఉన్నానో ఫస్ట్ నుంచి ఈ క్యారెక్టర్ శృతి ఎందుకు ఒప్పుకు ఎందుకు చేపిస్తున్నానంటే మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది తర్వాత సముద్ర గణి అన్న అన్న ఎక్స్ట్రాడనరీ డైరెక్టర్ అయినా ఎక్స్ట్రాడనరీ ఆర్ట్ ఆర్టిస్టు ఎక్స్ట్రాడనరీ రైటర్ ఎక్స్ట్రాడనరీ ప్రొడ్యూసర్ ఆయనతోటి నేను వర్క్ చేయటం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా ఎందుకంటే చాలా 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 క్వాలిటీస్ ఉన్నాయి అలాంటి సముద్రగణి గారు నేను కథ చెప్పంలోనే కటార కృష్ణ జీవించేశాడు నేను కటార్ కృష్ణ చూ నాకు కటార కృష్ణ నాకు పర్సనల్గా నేను కలిశాను నాకు ఇప్పుడు కటార్ ఒరిజినల్ కటార కృష్ణ పోయి నాకు ఈయనే కటార కృష్ణ కనపడుతున్నాడు నాకు అంతలాగా జీవించేశారన్నా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఇక జయమ్మ జయమ్మ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ మనం తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో కానీ ఒకే ఒక పేరు ఏర్పడతా ఉంది జయమ్మ 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 అని ఆ క్యారెక్టర్ని జనం అంత లవ్ చేశారు ఒక నెగిటివ్ క్యారెక్టర్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చనిపోతూ ఉంటే జనం అంత బాధపడ్డారు ఆ క్రెడిట్ గోస్టు జయమ్మ వరు ఎక్స్ట్రాడినరీగా చేసింది వరు థ్యాంక్ యూ అలానే అంకడు మామూలుగా భయపెట్టలేదు సన్ శివ మాస్టర్ నాకు డాన్సీనుకి బలుపుకి ఫైట్ మాస్టర్ చేశారు తర్వాత ఈ సినిమాలో ఒక ఎక్స్ట్రాడినరీ మాస్టర్ మీరు ఇక ఆర్టిస్ట్గా బిజీ అయిపోతారు మాస్టర్ అందరూ ఆల్రెడీ అందరూ మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు మాస్టర్ అందరూ అడుగుతున్నారు ఇకన్న నాకు ఎప్పుడు సపోర్ట్గా ఒక మంచి మనసుతోటి ఎప్పుడు నాకు సపోర్ట్ ఇచ్చి నన్ను ఒక తమ్ముళ్లాగా చూసుకుంటాడు నేను కలిస్తే అంత ఆప్యాయంగా నన్ను దగ్గర తీసుకుంటాడు ఆలీ అన్న అన్న సూపర్ మీరు దీంట్లో నేను అడగంలోనే వచ్చి చేశారన్న చాలా థ్యాంక్ యూ అలానే ప్రకాష్ గారు నా అన్ని సినిమాలకే ఆ డైరెక్టర్ ఆయనే ప్రకాష్ గారు ఆయన కనపడ్డు ఇప్పుడు డైరెక్టర్ ఒక కలగన్నాడు నిన్న కెమెరామెన్కి ఈ సినిమాకి ఒక రియలిస్టిక్ లొకేషన్స్ ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది ఈ సినిమాకి అదంతా ఆయన క్రియేట్ చేశాడు చాలా ఎక్స్ట్రాడనరీగా క్రియేట్ చేశారు ప్రకాష్ గారు థ్యాంక్ యూ ప్రకాష్ గారు అలానే నా ఎడిటర్ నవీన్ చాలా సెన్సిబుల్ ఎడిటర్ చాలా మంచి చిన్న సలహాలు చిన్న చిన్న బెటర్మెంట్స్ చేసుకుంటూ చాలా మంచి అవుట్పుట్ వచ్చింది మాకు ఎడిటింగ్ రూమ్ నుంచి కూడా చాలా థ్యాంక్స్ నవీన్ అలానే అప్సరా రహణి అప్సరా భూమి బద్దలు చేసింది సాంగ్తోటి ఎక్స్ట్రాడినరీగా చేసే ఈరోజు అంటే చాలా మంది చెప్తున్నారు ఫస్ట్ అప్సరాణి సాంగ్ కూడా ఫస్ట్ ఆడియన్స్ మాస్టర్సే వీళ్ళే మాస్టర్సే వీళ్ళొచ్చి యావిడ్ రూమ్లో చూసి డైరెక్టర్ గారు అమ్మాయి ఎదిరిపోయింది అన్నారు అది అక్కడే అసలు అదిరి చూడంలోనే ఇంకా మాస్ పలిసి తెలిసిన మాస్టర్సే ఇక భూమి భద్ర ఆడంలోనే నాకు మాములుగా లేదు ఇవన్నీ నేను మొన్న ఫంక్షన్లో ఆడావిడిగా వెళ్తూ వెళ్తూ సక్సెస్ బీట్లో కలుద్దాం సక్సెస్ బీట్లో కలుద్దాం సక్సెస్ బీట్లో కలుద్దాం అంటున్నానంటే ఎందుకు అంటే సినిమా యాజ్ ఏ డైరెక్టర్గా నేను కలన కళ కనపడింది నాకు నేను చూసుకున్నా ఆ కాన్ఫిడెన్సే నన్ను మాట్లాడించింది నన్ను నమ్మి నాకు ఈ సినిమా ఇచ్చి అంటే నిజంగా నేను ఈ పర్టికులర్గా ఈ డయాస్ మీద రవి తేజ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా ఈ సినిమాలో కటారి కృష్ణకి భీమత్సమైన ఇంట్రడక్షన్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో ఇంట్రడక్షన్ హీరో చాలా క్యాజువల్గా బైక్ మీద ఎంటర్ అవుతాడు ఫ్యామిలీతో టిఫిన్లు పట్టుకొని విత్ ఫ్యామిలీ ఒక బొడ్డోని వేసుకొని మా బొడ్డోడిని ఎంటర్ అవుతాడు హీరోయిజం అక్కడ చాలా ఉండదు తర్వాత ఎక్కడ కావాలో అక్కడ హీరోయిజం లేపుతూ నాకు తెలిసి ఏ హీరో కూడా నాకు తెలిసి నేను అనుకున్నా ఓకే హీరోయిన్కి ఫైట్ అంటే అన్ ఆలోచిస్తారు ఒక్క క్షణం నేను కత్ చెప్తున్నప్పుడు ఫస్ట్ రవితేజ గారు అదిరిపోయింది అబ్బాయి అని నాకు ఫస్ట్ హీరోయిన్కి ఫైట్ పెడతానంటే ఫస్ట్ నన్ను ఎంకరేజ్ చేశారు అది మామూలు విషయం కాదు హ్యాట్స్ ఆఫ్ సార్ మీ గట్స్కి మీ విజన్కి హ్యాట్స్ ఆఫ్ సార్ థ్యాంక్ యూ ఇంకెవరన్నా నేను మర్చిపోయి ఉంటే రవి మీ అందరూ చాలా బాగా చేశారు అందరూ మిగతా ఆర్టిస్టులు అందరూ అలానే నా టీము మా డైరెక్షన్ డిపార్ట్మెంటు సోమరాజు గారు శ్రీకాంత్ గులాబీ శ్రీను అలానే ఇంకా ప్రకాష్ అందరూ ఇంకా జ్యోతి అందరూ మీ అందరూ పేర్లు టక్కన నాకు మీ అందరూ అలానే ప్రొడక్షన్ సైడు మురళి చాలా ఎక్స్ట్రాడనరీగా వాళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు బాలకృష్ణ మురళి తర్వాత అనిల్లు అందరూ చౌదరి కోటేశ్వరరావు వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు డే అండ్ అంటే సినిమా సడన్గా మేము ఫోర్టీన్త్ నుంచి నైన్త్కు నైన్త్కి వచ్చినప్పుడు ఫైవ్ డేస్ ముందుకు వచ్చేసాము దాంతో అందరూ కూడా ఇరవై నాలుగు గంటలు ఎవరు కూడా ఇందాక మా బాగా చెప్పినట్టు నేను అటు ఇటు ఇటు తిరుగుతున్నాను వీళ్ళందరూ పాపం అందరూ కూడా చాలా కష్టపడ్డారు అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను అలానే ఈ సినిమాని పోస్టర్ వేసిన దగ్గర నుంచి నాతో పాటే ఉన్న వంశీశేఖర్ బ్రదర్స్ ఈ సినిమాకి మీరు చేసిన పబ్లిసిటీ ఎక్స్ట్రాడినరీ బ్రదర్స్ మీ అందరికీ అలానే శ్రేయస్ మీడియా శ్రీను అలానే మెయిన్ శ్రీను శ్రీను ఎప్పుడు నాకు మానిటర్ దగ్గర తను ఒక పెద్ద ఆడియన్ సీను రాసీను నాకు అంటే మానిటర్ సీను ఇమీడియట్గా రియాక్ట్ అవుతాడు సీను బాగుందంటే అదిరిపోయింది అంటాడు అంటే ఒక మంచి సెన్సిబుల్ ఒక హీరో గారి దగ్గర ఉండాల్సిన ఒక మంచి వ్యక్తి ఎందుకంటే నేను సీనుని పర్సనల్గా కూడా నీకు థ్యాంక్స్ చెప్తున్నాను సీను పర్సనల్గా థ్యాంక్స్ చెప్తున్నా అది ఎందుకు మా మన ఇద్దరికి తెలుసు ఇక మా ప్రొడ్యూసర్స్ అమిరాజ్ గారు అలానే మధు గారు ఈ సినిమాకి అమిరాజ్ అన్న మీకు నేను పర్సనల్గా కూడా నేను కూడా మీకు థ్యాంక్స్ చెప్పాలన్నా ఎందుకంటే మీరు చాలా టెన్షన్లు తీసుకున్నారు మీకు చాలా టెన్షన్లు ఇచ్చాను నేను రామ్ లక్ష్మి మాస్టర్లలో ఈ సినిమా లే మాస్టర్స్ లేరు అన్న నాకు కావాలి నాకు మాస్టర్స్ కావాలంటే మీరు చాలా టెన్షన్ తీసుకొని ఇచ్చారన్న చాలా థ్యాంక్స్ అన్న అలానే మధుగారు నాకు కావాల్సిన అందరు టెక్నీషియన్స్ని ఇచ్చారు ఒక మంచి సినిమా ఈరోజు తీసేవాడి వెనక మీరున్నారు మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నా వన్స్ అగైన్ రవితేజ గారికి థ్యాంక్స్ చెప్తున్నా మా మా దాంట్లో రవిశంకర్ చేశారు సాయి రవి కొన్నారెడ్డి క్యారెక్టర్ చేశాడు రవి అన్న సూపర్ అన్న మీరు థియేటర్లో లాస్ట్ పది నిమిషాలు మీరు ఈ స్టీల్ ద షో ఎక్స్టార్నరీగా చేశారు లాస్ట్లో నవ్విస్తూ థియేటర్లో నుంచి బయటికి పంపించింది తనే సాయి రవి గారు అలానే సప్తగిరి మా బొడ్డోడు సాత్విక్ వాడు కూడా దీంట్లో పాట అయ్యాడు అలానే ఈ సినిమాకి ఒక మంచి డైలాగ్స్ ఈరోజు డైలాగ్స్ గురించి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగున్నాయి అని మాట్లాడుతున్నారండి దాని వెనక కారణం సాయి మాధవ్ బుర్రా గారు ఈయన ఏమైనా రాయగలరు కమర్షియల్ సినిమా రాయగలరు లవ్ స్టోరీ రాయగలరు ఏదైనా రాయగలరు కానీ ఈయనలో పెద్ద మాస్ రైటర్ ఉన్నాడు అది నాకు తెలుసు థ్యాంక్ యూ గారు మీరు కాముగా ఉంటే మాట్లాడతాం లేదు మాట్లాడలేను మాట్లాడాల్సింది మర్చిపోతా ప్లీజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా రిలీజ్ చెందగా అందరూ చెప్పినట్టు యాక్చువల్లీ నేను మాట్లాడడానికి ఏం మిగలేదు అందరూ అన్నీ మాట్లాడేశారు ఈ సినిమా అవే కాంగ ఉంటున్నా కామ్ హలో ఒక నిమిషం ఒకటి బాగుంది అదే ఆపు ఆపే ఆపు అంటే ఈ పాండమిక్ తర్వాత ఐ మీన్ లాక్డౌన్ లాక్డౌన్ తర్వాత ప్రీ పొంగల్కి రిలీజ్ అయ్యి అంటే జనం డెఫినెట్గా వస్తారనే నమ్మకం మాకు ఉంది కానీ ఈ లెక్కల్లో వస్తారని అనుకోలేదు ఆల్మోస్ట్ లైక్ నార్మల్గా ఉన్నప్పుడు జనం ఎలా థియేటర్కి వస్తారో అలాగొచ్చారు అందరూ సో ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఆడియన్స్ అండ్ మై ఫ్యాన్స్ తమ్ముళ్ళు థ్యాంక్ యూ సో మచ్ మాకు మంచి కిక్ మీరు ఇచ్చారు మంచి ఎనర్జీ మీరు ఇచ్చారు మాకు థ్యాంక్ యూ ఇక నేను మాట్లాడానికి యాక్చువల్లీ ఏ మెగల్లా ఇక్కడ అందరూ అన్నీ మాట్లాడేశారు అందరూ ఎక్స్ట్రాఆర్డినరీగా చేశారు ఎవరు కాదు సూపర్ బస్లో మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుంటే నాకు బాగుంటుంది ఫస్ట్ లైక్ బిహైండ్ సీన్ హీరోస్లో చెప్పాలి మా జీకే విష్ణు కెమెరామెన్ టెరఫిక్ విజువల్స్తో నేను కూడా కొత్తగా సినిమా కూడా కొత్తగా టోటల్గా ఒక కొత్త కలర్ తీసుకొచ్చి కొత్త టింటు నేను మామూలుగా ఎంజాయ్ చేయలేదు అది అండ్ ఈజ్ అ వెరీ వెరీ జోవెల్ అండ్ వెరీ వెరీ పాజిటివ్ పర్సన్ ఎక్కడా విష్ణు ఎరుగు తీస్తా విష్ణు థ్యాంక్ యూ వెరీ మచ్ వి షుడ్ వర్క్ అగైన్ అండ్ అగైన్ ఇతను నాకు తెగ నెచ్చాడు అసలా ఫంటాస్టిక్ ఓకే పేసలా థ్యాంక్ యూ విష్ణు తమన్ ఇందాక ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ మంత్స్ అయిపోయింది కదా తెగ మాట్లాడేశాడు అందుకే మొత్తం సెవెన్ ఎయిట్ మంత్స్ సరిపడే మాట మొత్తం మాట్లాడేసాడు మొత్తం సో థ్యాంక్ యూ తమన్ లెవెన్త్ ఫిల్మ్ లెవెన్త్ పదకొండు సినిమాలు ఫెంటాస్టిక్ మ్యూజిక్ ఇచ్చాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు అందరూ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎరగ తీస్తాడు చాలా మంచి సౌండ్ ఇచ్చాడు థ్యాంక్ యూ తమన్ ఇకపోతే ఈ సినిమాకి ఇంకో టెర్రఫిక్ హీరోస్ మా ట్విన్స్ మా కమలపెళ్ళు రామలక్ష్మణులు నాకు వాళ్ళు అంటే చాలా తక్కువ ఇష్టమైన మనుషుల్లో వీళ్ళిద్దరూ వీ వీళ్ళ వీళ్ళ నుంచి నెగటివ్గా కానీ ఏమీ ఉండదు కొంచెం ఉత్సాహం వస్తే మొదలు పెట్టేస్తారు డ్యాన్స్లో ఇందాక కూడా మధ్యాహ్నం కూడా షార్ట్ తీసి ఆ షార్ట్ చూసి బయట రాగానే రామును లక్ష్మణ్ డ్యాన్స్ చేయడం మొదలెట్టాడు సో రామలక్ష్మణ్ లక్ష్మణ్ ఇలాగే కంటనే అవ్వాలి అస్సలు వెరీ 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 హ్యాపీ విత్ బోధవి మా మా కెరియర్లు ఒకే సినిమాతో స్టార్ట్ అయినాయి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం అప్పటి నుంచి ఇప్పటిదా ఇలా ఇలా వచ్చాం ఒకేసారి వచ్చాం ఈడియట్ వమన తమలమే బీడే అన్నీ నాకు తెలిసి ఒకటో రెండో సినిమాలు తప్ప నా సినిమాలన్నీ వీళ్ళే చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ రామలక్ష్మణ్ అసలు థ్యాంక్ యూ వెరీ మచ్ భద్రే మా సినిమాలో అన్ని రకాల రిస్కులు తీసుకునేదా భయ మా ఈ బండి షాట్లు తిరిగే షార్ట్లు పడే షాట్లు చేసి ఎత్తనాం బద్రి ఇకపోతే మా ఇంకా మొత్తం ఆర్టిస్టులు అరే అలిగా దారు అనుభవ ఈడు నేను చెన్నై నుంచి ఫ్రెండ్స్ మేము నన్ను ఆ కార్డర్ వల్లే ఆల్మోస్ట్ చాలా నా సినిమాలు నేను ఒక అరవై సినిమాలు చేస్తుంటే నేను అరవై సినిమాలు ఉంటాడు ఆల్మోస్ట్ చాలా సినిమాలు ఉన్నావు ఎన్నో సినిమాలు చేసాం ఓ యాభై సినిమాలు ఉంటాయి డెఫినెట్గా అంతే యాభై సినిమాలు డెఫినెట్గా ఉంటాయి డెఫినెట్గా ఉంటాయి నాకు మంచి ఫ్రెండు నాకు కొన్ని చెప్తుంటాడు నాకు సీనియర్ కదా ఓకే థ్యాంక్ యూ అలీ థ్యాంక్ యూ జయమ్మా తను మామూలుగా చాలా సీరియస్ క్యారెక్టర్ చేసిందిగా తనలో విపరీత హ్యూమర్ ఉంది మామూలు కామెడీ లేదు లోపల విపరీతం వెటకారం ఉంది సో అలాంటి వెటకారం క్యారెక్టర్ కలిసి చేద్దాం చేద్దామని అంది తను డెఫినెట్లీ విల్ డూ సంథింగ్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ అండ్ అప్సరా థ్యాంక్ యూ వెరీ మచ్ బూమ్ బద్దల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకేనా బ్యాలెన్స్ బ్యాలెన్స్ ఓకే బా అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద టెక్నీషియన్ సారీ డైరెక్టర్ మా అయ్యాబాబు నీ గురించి మంచి సాయి మాధవ్ మా బుర్రా సాయి మాధవ్ గారితో ఫస్ట్ టైం చేశాను అద్భుతం డైలాగ్ రాశాడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన నుంచి ఆయనలో కామెడీ నుంచి ఉంటుంది అనుకోలేదు ఎందుకంటే ఆయన సీరియస్ సినిమాలు లవ్ స్టోరీ ఎలాంటి రాంటరా అలాంటివి అన్నీ రాశారు ఆయన సో థ్యాంక్ యూ సాయి మాధవ్ గారు అండ్ మా కటారి కృష్ణ సముద్ర కని ఇందాక చెప్పాను కదా ఇష్టమైన చాలా తక్కువ బాగా మనసుకి ఇష్టపడేవాళ్ళు అంటే వెరీ వెరీ పాజిటివ్ పీపుల్ నెగటివిటీ ఉండదు అసలు దాంట్లో మా కన్య ఒకళ్ళు సముద్ర కన్య ఒకడు ఒక రైటర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ యాక్టర్ అన్నిట్లోనే ప్రూవ్ చేసుకున్నాడు అన్నింటిలోనే బ్రాహ్మాండ అన్నింటిలోనే ప్రూవ్ చేసుకోవటం అనేది ఒక వ్యక్తి అది మామూలు విషయం కాదు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ వీ షుడ్ వర్క్ అగైన్ అండ్ అగైన్ మచ్చరవి ఇంకా మేము బిజీ అయిపోయినట్టు నువ్వు ఇంకా నా తెలిసి నా లెక్క ప్రకారం అయితే ఉన్న నాలుగే సీన్లు వాళ్ళే ఏమందా ఏమందామందా అరే నలమందనా ఎలమందా అష్టన్ శివ గారు రండి ఒకసారి ముందు రండి మీరు మా బలుపుకి బలుపుకి రెండు ఫైట్లు బలుపు ఇంట్రొడక్షన్ ఇగో ఈనే చేశారు మొత్తం ఫైట్ మాస్టర్గా మా తిప్పేది తిరిగేది అసలు దీంట్లో ఈ క్యారెక్టరు బ్రహ్మాండంగా చేశారు ఆయన సుబ్బాబ్ భయపెట్టాడు యాక్చువల్లీ నిజంగా భయపెట్టారు తిట్టాం దుట్టరు అబ్బా థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా శృతి హాసన్ సెకండ్ ఫిల్మ్ ఇది ఫస్ట్ బల్బు తర్వాత ఇది తన క్యారెక్టర్ తను చాలా చాలా బాగా చేసింది ఎస్పెషల్ తను చేసిన ఫైట్ నాకు విపరీతంగా నచ్చేసింది అండ్ వెరీ తను ఆ తనలో భయంకరంగా ఫిట్నెస్ ఉంటుంది కాబట్టి ఎంత బాగా చేసింది తను ఒరిజినల్గా నేర్చుకుంటాను బాగా సో శృతి కంగ్రాచులేషన్స్ అండ్ విష్యూ ఆల్ ద వెరీ బెస్ట్ బొడ్డోడా బొడ్డోడి వీళ్ళ అబ్బాయి వీళ్ళ అబ్బాయి నా అబ్బాయిగా చేశాడు సినిమాలో మా సాత్విక్ గడ్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ టు ఆల్ ద కాస్ట్ అండ్ క్రూ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ద ఆడియన్స్ సీ యు సూన్ అగైన్ జాగ్రత్తగా వెళ్ళండి ఇంటికి మాస్కులు వేసుకోండి